వెల్కమ్ టు హోపినాథ్ నమస్కారం కృష్ణ చౌదరి గారు నమస్కారం సో దాదాపు తొంభై ఏళ్ళ మీకు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇంకొక సంవత్సరం అయితే తొంభై కానీ మీరు మాకంటే యాక్టివ్గా కనిపిస్తున్నారు యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని ప్రిన్సిపల్ ఇన్ బయాలజీ యూజ్ ఇట్ ఆర్ యూ లూజ్ ఇట్ లూజ్ ఇట్ ఓకే అందువల్ల నేను ఐ ఆల్వేస్ కీప్ ది బాడీ యాక్టివ్ ఓకే అదర్వైజ్ వి లూజ్ థింగ్స్ మెనీథింగ్స్ థింగ్స్ నాట్ ఓన్లీ మెకానికల్ అదే బయలాజికల్ మెంటల్ మెంటల్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ వల్ల వచ్చిందా ఈ ఆరోగ్యము కానీ చలాకితనం లేదా మీరు ప్రచారం కల్పించిన హోమియో మందుల వల్ల వచ్చిందా రెండు ఇన్ఫ్లుయన్స్ చేస్తా ఓకే రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నాకు హోమియోజన్ మొదలుపెట్టిన తర్వాత ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి ఐఎమ్ ఇన్ ద ర్యాట్ రేస్ అనే మాట పోయింది ఓకే అంటే నేను చేసేది ఒక ధ్యేయం అది హోమియోజీ అనేది జేయం అంటే నా ప్రాక్టీసే కాదు అది దాన్ని ప్రచారం చేయటం కూడా ఒక జేయం అది ఒక రకంగా చెప్పాలంటే తెనాలి తాలూకాలో త్రిపుర్ నేను రామ్ సోహం గారు ఉండేవాళ్ళు తెనాలి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో నేను ఐ ఓకే ఓకే కే ఎక్కడ చెప్పిన వెళ్తుండే ఆయన హేతువాదం ఆయన హేతువాదం కరెక్ట్ కొంతమందికి హేతువాదం వాళ్ళ యొక్క ప్రలోభాలకి వాళ్ళ యొక్క లాభాలకి నష్టం అది వాళ్ళు విమర్శిస్తారు ఆయన నాకు ఆ టెంపర్మెంట్ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే చదువు కొని ఉద్యోగం చేయకూడదన్న ఫిలాసఫీ ఫిలాసఫీ చదువుకొని మన విజ్ఞానం సంపాదించుకొని పంచాలి ఆ విజ్ఞానంతో మనం బ్రతకాలి కానీ అందువల్ల ఈ మెడిసిన్ మెడిసిన్ ఎంచుకోబోయే ముందు ముందు మూడు సీట్లు వచ్చాయి ఏమిటంటే ఎంఎస్సి రెండోది ఇంజనీరింగ్ ఈ మూడోది ఏమో బీఈడి దానికి కూడా పెట్టా ఓకే ఏదోస్తుందో తెలియదు అవును నాకేమిది పలు పలుకోవడం ఏం లేదు ఇస్తే అది కానీ ఉద్యోగం చేయను చదువుకుని ఆ విజ్ఞానంతో బ్రతకాలి ఆ దృష్టితోటి నేను ఏం చేశానంటే ముందు నాకు ఎంఎస్సీ సీట్ వచ్చింది అప్పటికి ఎంబీబీఎస్ సీట్ ఇంకా రాల అంటే అనౌన్స్ చేయాలి ఇంజనీరింగ్ అనౌన్స్ చేశారు రెండు వచ్చాయి ఎంఐటీలో వచ్చింది సీట్ మెడ్రాస్లో ఎంఎస్సి సీట్ ఏమో ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది ఇంజనీరింగ్ అయితే మీకు తెలియదు ఉంది ఆ రోజుల్లో తప్పక ఉద్యోగం చేసుకోవాలా ఆ టోపీ పెట్టుకోవాలా చాలా కట్టే నాకు అది ఇష్టం లేదు ఇష్టం లేదు ఎంఎస్సీ ఎందుకు జీరానంటే ఇది ఎంఎస్సి చదివిన తర్వాత లెక్చరర్ చేద్దామని కాదు ట్యూటోరియల్ కాలేజ్ పెట్టుకు ఏమిటి ట్యూటోరియల్ కాలేజ్ అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే మా ఊరు ప్రక్కన చెరువుపల్లెని ఉంది విశ్వనాథం అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన విశ్వనాథం అంటే పెద్ద పేరు అయిపోయింది నాకు కూడా ఏమనిపించింది అంటే నాకు టీచింగ్ చాలా ఇష్టం ఓకే టీచింగ్ చాలా ఇష్టం నేను యాక్చువల్గా గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత నేను రా గ్రాడ్యుయేట్ టీచర్గా కూడా పనిచేశాను తర్వాత ఎంఎస్సికి వెళ్ళాను ఎంఎస్సికి వెళ్తే నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు అక్కడ పిఠాపూర్ హాస్టల్ అని ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో రోడ్డు యువతలే ఉండేది పిఠాపూర్ హాస్టల్ అంతా ఎంఎస్సి స్టూడెంట్స్ ఎనిమిది గంటలు అయ్యేటప్పటికి నాకు టెలిగ్రామ్ వచ్చింది చూచా మెడికల్ సీట్ వచ్చినట్టు చూడగానే మెడికల్ సీటు మంచిది వైద్యం ఎక్కడైనా ఏ చెట్టు కింద పెట్టుకోవచ్చు అని నేను వెంటనే పుస్తకాలు ఇంట్లో పడే అది రూమ్ లో పడేసి ఇంటికి వెళ్ళా తినాలి మాది నేను చదువుతుంది విశాఖపట్నం ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులు అడిగా తల్లిదండ్రులు నడితే అయింది మీకు అయిపోయింది ఓకే మరి అసలు ఏ ఏ నమ్మకంతో పెళ్లి చేసుకున్నారు మీరు అంటే చదువు ఇంకా పూర్తిగా మా నాన్న ఆయన మూడు నమ్మకం ఆయన పద్దెనిమిది ఆట చేసుకున్నాడు అందుకని నువ్వు కూడా పని పద్దెనిమిది ఆట పెళ్లి చేసుకోవాలంటాడు అంటాడు అది చదువు కానీ నాన్న అంటే ఆయన ఒప్పుకోలే వినే పరిస్థితి లేదు నువ్వు నువ్వు ఏమన్నా చేయి నువ్వు పెళ్లి చేసుకోవాలి మన మన కుటుంబంలో మధ్యం దాటి పెళ్లి చేస్తారు నేను పెళ్లి చేయాలి అంతే అన్నాడు ఇంటికి వెళ్ళి అడిగాను ఇట్ల మెడికల్ సీటు ఇదే మా ఫాదర్ ఒక్కటే అన్నాడు ఏ ఏ చదువు చదవాలనేది నాకు తెలియదు కదరా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను చదివిస్తా ఓకే అని నాకు పెద్ద అండ నేను వెంటనే అనుకున్నాను ఎంఎస్సీ వదిలిపెట్టి నేను ఎంబీబీఎస్సీలోకి వెళ్ళాలి వాస్తవానికి నాకు బయాలజీ లేదు నాకు అవును ఆ రోజుల్లో మాదే లాస్ట్ బ్యాచ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ ఎంపీసీ నేను బీఎస్సి ఫిజిక్స్ మెయిన్లో తీసుకున్నా ఇక్కడ అయినప్పటికీ నా ధైర్యం ఏంటంటే కామన్ సెన్స్ మెడిసిన్ అంటే కామన్ సెన్స్ ఇవి మ్యాథమెటిక్స్ లాగా ఇబ్బంది ఉండదు ఫిజిక్స్ లాగా ఇబ్బంది ఉండదు కామన్ అండ్ ఇట్ ప్రూవ్ ఐ ఐ ప్రూవ్డ్ ఇట్ ఓకే ఎందుకంటే ముప్పై అప్పుడు ఈ ఈ ఎంబీబీఎస్ సీట్లు మాది లాస్ట్ బ్యాచ్ ఎంపీసీ వాళ్ళకి సీట్ ఇవ్వడం అంటే బయాలజీ ఉంటే ఇస్తారు మాది బయాలజీ లేదు ఇంటర్మీడియట్ లేదు తర్వాత బీఎస్సీలో లేదు ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ నాకు అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే మా బయాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఓకే లాస్ట్ లాస్ట్ చేశారు ఏ శుభ్రంగా ఐదేళ్ల చదువు ఐదేళ్ళు పూర్తి చేసుకుని నేను వెళ్ళి శుభ్రంగా ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ పెట్టుకున్న రోజుల్లో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏది చేయాలి అనే దాన్ని ప్రాణాది చేయాలని కాదు ఏదైనా బ్రతుకు తెరివే అది ఇది ఇందుట్లో మనం లోకాన్ని ఉద్ధరిస్తుంది అవును ఏదైనా బ్రతుకు తెరివి కానీ ఆ బ్రతుకు తెరువు కూడాను మనం మన మనసుకు నచ్చింది చేయాలి ఓకే మనసుకు నచ్చింది చేయకూడదు మనసుకు నచ్చింది చేస్తే ఉద్యోగం ఉద్యోగం చేయవచ్చు వ్యాపారం అయిపోతుంది మనసుకు నచ్చింది చేయాలి అప్పుడు ఈ ఈ ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో ఒక ప్రాబ్లం ఉంది ఏమిటంటే అంత ముందే ఉంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా ఉండగానే మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా ఉండగా ఏంటంటే యూస్నోఫీలియాచువల్గా ఆ రోజుల్లో నుంచి ఎక్కువగా వివరాలు తెలియవు ఒక రకంగా అది క్యాన్సర్ ఏమో అని చెప్పాను కూడా అనుకున్న రోజులు రోజులవి ఎర్లీడేస్ ఎందుకంటే మా ప్రొఫెసర్కి ఒక ఆయనకి ఫీల్ చేస్తే యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పాడు ఆయన గారిని ప్రొఫెసర్ ఈ దీనికి చాలా వైద్యాలు జయించా ఒడ్డున ప్రాక్టీస్ చేసే రోజుల్లో కొంచెం మాట మాటికి జలుబు చేస్తుంటే ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంటే నేను అప్పుడు మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు క్లాస్ మేట్ ఆయన సెటిల్ అయ్యాడు వాళ్ళ ఫాదరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ డిఎంఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఆయన గుంటూరులో డిఎంఓ చేస్తుండేవాడు నేను నా ప్రక్కన ఉండేవాడు ఏయు శ్రీరామ్ ఏంటి మీ నాన్నగారు ఇది ఏంటి మోడర్న్ సైన్స్ కదా ఎంబీబీఎస్ అలోపతి మరి అది అది నాకు అసలు దాని విషయం తెలియదు దాని మీద మంచి సదాభిప్రాయం కూడా లేదు ఓకే ఇది నేర్చుకోవదగిన వైద్యం అంత అగ్రహం లేదు అంటున్నావాడిని నేను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఈ ఈస్నో ఫీల్య బాధకి చూచాను ఒకసారి శ్రీరాముకి చెప్తే అట్లా ఉంటుందని టీచర్కి ఫోన్ చేశాను నువ్వు ఒకసారి రామన్నాడు అన్నాడు వెళ్ళా వెళితే ఆయన ట్రీట్మెంట్కి మూడు పొట్లాలు ఇచ్చాడు ఓకే ఆ పొట్లాలు వేసుకున్న తర్వాత నాకు దాని బాధ పోయింది నాకు వెంటనే అనిపించింది నేను ఎటు పీజీ చేయాలని ఉండేది అవకాశాలు లేక మానేసి ఇది బాగుందే ఇది అని అనిపించింది అయితే రెండో వైద్యం ఇది అంటే అలోపతి కాదు అప్పుడు ప్రజల్లో అంత ప్రాచుర్యం లేదు స్కూల్ టీచరు హోమియోపతి డాక్టర్ ఏదో కాంపౌండర్ హోమి నాకేమనిపించింది అంటే నచ్చింది చేయటం అనేది మీ ప్రవృత్తి నా ప్రవృత్తి కనుక నేను వెంటనే అనుకున్నాను ఒక కొన్నాళ్ళు నాకు శ్రీరామి చదువు పుష్కరించదు పుస్తకం చదువు నా ప్రాక్టీస్ వచ్చి చూడు అని ఇలాగే నన్ను ఎంకరేజ్ చేశాను చేసిన తర్వాత ఎంబీబీఎస్ చదివిన తర్వాత హోమియోపతికి మనకు అప్పటికి మన మనకంటే అప్పటికీ ఇప్పటికీ ఈ ఈ తరగతి వాళ్ళకి ట్రీట్మెంట్ కాలేజెస్ అవును లండన్ వెళ్ళాల్సి వచ్చింది లండన్ వెళ్ళాను రాయల్ లండన్ హోమియోప్యాథిక్ హాస్పిటల్ అని వెళ్ళాను అక్కడ మామూలుగా మనం టెక్స్ట్ బుక్స్ ఏదైతే చదువుకుంటున్నామో హోమియోపతి బుక్స్ వాళ్ళంతా ప్రొఫెసర్స్ నాకు ఏమనిపించింది అంటే అక్కడ పెద్ద అనుభవం నాకు ధైర్యం రావడానికి ఇంగ్లండ్లో ఎన్యూరిన్ బెవాన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేశాడు ఇంగ్లండ్ లో మెడిసిన్స్ ఫ్రీ డాక్టర్ ఫ్రీ స్పెక్టికల్స్ ఫ్రీ డెంచర్స్ ఫ్రీ తర్వాత మీకు కానీ ఇంటి దగ్గర నుంచి రాలేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వీళ్ళే కారు పంపించేవాడు ఇంత ఫెసిలిటీస్ ఉండే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఇంత ఫెసిలిటీస్ లో డాక్టర్స్ ఛార్జ్ చేసి బ్రతుకుతున్నారు

ఇండియాలో వెళ్ళి ఎందుకంటే అప్పటికే నేను ఇండియాలో ప్రాక్టీస్ పెట్టాను నాకు రంగాగారు చాలా అభిమానం అంటే ఆయన చేతే ఓపెన్ చేయించాలి మీ క్లినిక్ అదే ఎంబీబీఎస్ డాక్టర్గా ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన చేయించాను నేను బిల్డింగ్ కట్టుకున్నాను ఫార్టీ బెడ్ ఎడ్ హాస్పిటల్ కానీ నడుపుకుంటున్నాను బాగా ప్రాక్టీస్ బాగా జరిగింది చాలా సుఖంగా ఉంది ఓకే చాలా సుఖంగా చాలా సుఖంగా ఉంది ఇప్పుడు హోమియోపతి అది అది నేను అప్పటికి ఇన్ టూ మైండ్స్ ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత హోమియోపతి చేయాలా అలోపతి చేయాలా అండ్ ఇన్ టూ మైండ్స్ ఓకే ఉండి హాస్పిటల్ అట్టు పెట్టే వెళ్ళాను వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు చూచాను నేను అంత ఫ్రీ ట్రీట్మెంటు ఎన్లైటింగ్ సొసైటీ హోమియోపతి నడుస్తున్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ మనం చూసుకోలేమని చెప్పి అనుకోవడం అది మానసిక బలహీనత అని చెప్పని వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ క్లోజ్ చేసి బెడ్ హాస్పిటల్ అదే క్లోజ్ చేసి అప్పట్లో అంటే పెద్దది పెద్దది చెన్నూరు కదండి తాలూకా సెంటర్ కూడా కాదు క్లోజ్ చేసి హోమియోపతి ప్రాక్టీస్ పెట్టాలని నిర్ధ నిర్ధారించుకున్నారు ఓకే రంగారెడ్డి అన్నారు ఏమిటి అంత ఇది ఒకటి చేయకూడదా నువ్వు హోమియోపతి చెయ్యి అలోపథిక్ డాక్టర్ని అసిస్టెంట్గా పెట్టు ఇది ఉన్నది మంచి పేరు వచ్చింది ఇక్కడ అందరూ బాగా మంచి మంచి చెయ్యి అంటున్నారు అందరు అస్తవాసి మంచిది అంటున్నారు అది ఎందుకు మానేసేయాలో అసిస్టెంట్ని బట్టుకునేవాడుదండి అది అట్లా చేస్తేనండి నేను నాకు కమర్షియల్ యాటిట్యూడ్ ఉన్నట్టు లెక్కండి అది నా కమర్షియల్ ఎగ్జిబిట్ ఉంటుందంటే అంత ప్రిన్సిపల్స్ అయితే ఎట్లా అన్నారా అన్నారా అంత ప్రిన్సిపల్స్ అయితే ఎట్లా అని చెప్పండి హోమియోపతి వైద్య విలువ నేను చూచాను అక్కడ నేను సర్వైవ్ కాగలనండి హోమియోపతితో అని హోమియోపతి ఇది పెట్టడం వెంటనే గుంటూరు షిఫ్ట్ చేశాను ప్రాక్టీస్ ఫ్రమ్ పొన్నూరు నుంచి గుంటూరు షిఫ్ట్ చేసా గుంటూరు షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడికి నేను వెళ్ళిన తర్వాత అదృష్టం ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్స్ అంతా లైన్ అప్ అయ్యారు ట్రీట్మెంట్కి ఇప్పుడు పది మంది భేదవాళ్ళకి చేసిన దానికంటే చాలు ప్రచారం ప్రచారం అందరూ లైన్ అప్ అయ్యారు దాదాపు అడిగితే శ్రీకాకుళం నుండి చిత్తూరు నాకు పేషెంట్స్ ఉన్నారు బికాస్ ఆఫ్ పొలిటికల్ పీపుల్ నుంచి ప్రచారం అది అంత అయిపోయిన తర్వాత బాగానే ప్రాక్టీస్లో సెటిల్ అయ్యారు బాగా పాపులర్ గా ఉంది ఒకసారి ఏమైందంటే హైదరాబాద్ షిఫ్ట్ కావడానికి జరిగిన విషయం ఏంటంటే ఈ ఎంటీ రాజు గారు ఇక్కడ చీఫ్ సెక్రటరీ అవును ఆయన మిస్సెస్కి సుస్తి చేస్తే కమిటీ ఆఫ్ డాక్టర్స్ వేశారు హైదరాబాదు గుంటూరు అంత కొంచెం పేరున్న డాక్టర్లని కమిటీగా వేసి వాళ్ళ చేతుల్లో పెట్టాడు వాళ్ళు చూచి ఇది క్యాన్సర్ మీరు తాత మెమోరియల్ బాంబే తీసుకెళ్ళడం మంచిది ఆయన ఎట్లా ఉంది కదా పరిస్థితి రోజుల్లో తిమ్మారెడ్డి గారు అప్పుడు మినిస్టర్ ఆయన పేషెంట్ ఆయన ఏమో ఆయన సలహా చెప్పానంటే నువ్వు బిఫోర్ యు టేక్ టు బాంబే ఒకసారి నువ్వు వెళ్ళి డాక్టర్ గారిని చూపెట్టి గుంటూరులో ఉన్నావు ఆయన కానీ చేస్తానంటే చేయించు లేకపోతే అప్పుడు నా నా దగ్గర తీసుకొచ్చి తీసుకొచ్చి చూచాను చూసిన తర్వాత వితిన్ ట్వెల్వ్ వీక్స్ తగ్గిపోయింది అంటే అది నిజంగా క్యాన్సర్ అయినా నా నా దృష్టి అట్లా ఉంచండి స్పెషలిస్ట్ దృష్టిలో క్యాన్సర్ ఓకే ఇప్పుడు నేను దాన్ని నిర్ధారించడం కాదు నేను నిర్ధారించడం కాదు పెద్ద డాక్టర్లంతా కూడా హైదరాబాద్ డాక్టర్లంతా ఎవరు మామూలు డాక్టర్లు ఆ ఉన్న డిపార్ట్మెంట్లు నిర్ధారించారు అందువల్ల అంటే అది కాదు ఆ నిర్ధారణ ప్రాతిపదికగా మీరు మందులు ఇచ్చారా నేను క్యాన్సర్ అది ఎప్పుడు రెండు చూస్తాము వ్యాధి వ్యక్తి రెండు చూస్తాం ఓకే వాళ్ళు ఏమో వ్యాధి నేను వ్యక్తిని కూడా దాంతో ఏ హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే వ్యాధి వ్యక్తి పరంగా మీ ఔషధం ఉండాలి ఓకే ఏమిటి ఎందుకని ఇప్పుడు ఇక్కడ చిన్న గాయం అయింది అనుకోండి గాయమైతే ఆరోగ్యవంతుడి తొందరగా నయం అయిపోతుంది అవును అదే ఆయనకు ఏ డయాబెటీస్ ఏమన్నా ఉంటే తొందరగా నయం కాదు కాబట్టి వ్యాధి గాయమే గాయం కరెక్ట్ వెట్టి డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అవును చిన్న ఉదాహరణ అంతే అంతే కరెక్ట్ అది ఇప్పుడు ఆమెకి క్యాన్సర్ అన్నారు ఓకే నా దృష్టి ఏంటంటే రిపీటెడ్ గా ఫ్లూ వస్తా ఉందా ఓకే నా దృష్టి ఫ్లూ సిమ్టమ్స్ లాగా రిపీటెడ్ గా ఓకే రిపీటెడ్ గా ఫ్లూ సిమ్టమ్స్ వస్తా ఉంటే నేను ఎంపిక చేసే ఔషధం ఏంటంటే ఏ పేషెంట్ హు ఇస్ గెటింగ్ రిపీటెడ్లీ ఫ్లూ అండ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ వల్ల వస్తా ఉంది ఓకే ఎందుకు మాట ఏది వ్యాధి అయినా మాటి మాటికి ఎందుకు వస్తుంది ఇమ్యూనిటీ తగ్గితే ఇమ్యూనిటీ తగ్గితే వస్తుంది కాబట్టి హోమియోపతిలో ప్రధాన సిద్ధాంతం ఏంటంటే ఇమ్యూనిటీని పెంచు వ్యాధి తగ్గుతుంది తగ్గుతుంది అందువల్ల హోమియోపతిలో మొట్టమొదటి ప్రిన్సిపల్ అది ఫస్ట్ ప్రిన్సిపల్ వ్యాధి వ్యక్తి రెండు అసలు ఇంకో రకంగా చెప్పాలంటే కామన్ సెన్స్ ఇప్పుడు కూడా కామన్ సెన్స్ మించిన అంశం ఏది లేదు ఒక ఆయన అన్నాడు కామన్ సెన్స్ ఇన్ అన్కామన్ డిగ్రీ ఇస్ విజిడమ్ కామన్ సెన్స్ ఇన్ అన్కామన్ డిగ్రీ ఈజ్ విజిడమ్ అందువల్ల హోమియోపాథిక్స్ ఆర్ మోర్ వైజ్ కరెక్ట్ కంపేర్ టు అలోపాథిక్స్ ఏమిటి అంటే రెండు చూస్తున్నారు వ్యాధి చూస్తున్నారు వాళ్ళు ఓన్లీ వ్యాధి మాత్రమే చూస్తారు వాళ్ళు వ్యాధి మాత్రమే చూస్తారు అవును ఇక్కడ వ్యాధి చూస్తున్నాం వ్యక్తి చూస్తున్నాం వ్యాధి వ్యక్తిపరంగా పరంగా కానీ ఔషధం ఎంపిక చేస్తే ఏం జరిగే మేలు ఏమిటంటే మీరు ఔషధం వ్యాధిని తగ్గించడానికి చూస్తారు ఔషధం వ్యక్తిలో ఉన్నటువంటి ఇమ్యూన్ పవర్ ని పెంచడానికి పెంచుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వ్యాధిని తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని ఆటోమేటిక్ వ్యాధి అది దాంతో ఏమైపోతుంది ఆ పేషెంట్ కి ఆరు వారం పన్నెండు వారాల్లో తగ్గింది ఇప్పుడు మీరన్న మాట అన్నారు ఒక ఆయన అన్నాడు పెద్ద ఆయన ఆయన గుంటూరు నుంచి వచ్చిన పెద్ద డాక్టర్ నేను అప్పుడే చెప్పేది క్యాన్సర్ కాదని వాళ్ళు క్యాన్సర్ అన్నారు మీరు క్యాన్సర్ అన్నారు తప్పించుకున్నారు బాధ్యతల నుంచి రేడియాలజిస్ట్ క్యాన్సర్ అన్న ఇంకొక ఆయన క్యాన్సర్ అన్న అంటే వాళ్ళు తగ్గి ఎన్నో తగ్గింది హోమియోపతి విశేష ఏమైనా ఉందని అర్థమైందిలేండి అర్థమైంది దాంతో ఆయన ఏమన్నాడంటే మీరు ఇక్కడ కాదండి ఎంటి రాజు గారు ఏమన్నారంటే ఇక్కడ కాదండి నేను అక్కడ మీకు క్వార్టర్స్ క్వార్టర్లు అలాట్ చేస్తాను మీరు హైదరాబాద్ రావాలా హోమియో వైద్య విధానాన్ని ప్రచారం చేయండి అక్కడ ప్రచారం ఇంకా బాగుంటుంది మనం గవర్నమెంట్ తరఫున కావాల్సిన అసిస్టెంట్ అండ్ సపోర్ట్ అంతా మీకు ఇస్తాను మీరు రావాలని అన్నాడు వచ్చే వచ్చిన తర్వాత నాకు ఈ గవర్నమెంట్ అని ఈ మహారథంలో ఆఖరికి అన్ని గుర్రాలు ఉన్నాయి అన్ని అన్ని ఉన్నా ఇది నట్టు లేకపోతే చక్రానికి నట్టు లేకపోతే నడవనట్టు ఆ గుమ్మస్తాడం పెట్టినా నడవదు అవును ఏ పని నడవదు చూచాను చాలా రోజులు చూసా ఇక్కడ ఎక్కడొచ్చిందంటేనండి ముఖ్యంగా ఈ స్వార్థం అనేది ఎక్కడ స్వార్థం అంటే ఇప్పుడు హోమియోపతి కాలేజ్ ఉంది హోమియోపతి కాలేజ్ ఉంటే హోమియోపతి కాలేజీలో చదువులు చెప్పాలనుకోండి మెడిసిన్ అది చెప్పాలి సర్జరీ చెప్పాలా మిడ్ వైఫ్రీ చెప్పాల వీళ్ళు ఏమంటారంటే నేను వచ్చి చూసేటప్పటికి ఈ కాలేజీలో మెడిసిన్ చెప్పి మెడిసిను చెప్తాడు ఆ డాక్టర్ ఆ డాక్టరే సర్జరీ చెప్తాను చెప్తా ఉంటాడు అన్ని ఒక అంటే అర్థం ఏంటనమాట ఇప్పుడు ఇది పద్ధతి కాదండి మనం మెడికల్ సైడ్ ఎండి మెడిసిన్ ఇచ్చేది చెప్పిద్దాం సర్జరీ సైడ్ ఎండి సర్జరీ సర్జరీ ఇచ్చేది చెప్పిద్దాం అంటే స్టూడెంట్స్ లో వాళ్ళ దుష్ప్రచారం ఏంటంటే మీకేం ఉద్యోగాలు వస్తాయి రేపు ఓకే మీరు మీకు మెడిసిన్ ఏమో ఎండి మెడిసిన్ రావాలట సర్జరీకి ఎంఎస్ సర్జరీ కావాలట ఈ రకంగా అంటున్నాడు మీ ప్రిన్సిపాల్ అని నా మీద దుష్ప్రచారం ఆడుతుంది నేనేమో వాళ్ళతో ఒక్క మాట అన్న మీరు ఒక్కటి గుర్తుంచుకోండి కాలేజ్ ఈజ్ మెంట్ ఫర్ ఎ స్టూడెంట్ నాట్ ఫర్ యూ హాస్పిటల్ ఫర్ ది పేషెంట్ నాట్ ఫర్ ది సూపర్ అవును ఇది గుర్తుపెట్టుకోండి మీరు హోమియోపతికి ్రోహం చేస్తున్నారు నంబర్ వన్ రెండోది వాడి లైఫ్ జరగొడుతున్నారు స్టూడెంట్ ఇది కాదు మీరు తర్వాత వాళ్ళని హోమియోపతి ప్రాక్టీస్ చేయమని చెప్పండి నేర్చుకునేటప్పుడు వ్యాధి అంటే ఏమిటి వ్యక్తిగతమైన విషయాలు ఏమిటి ఇవి నేర్పండి హోమియోపతి డాక్టర్ వ్యక్తిగతమైన విషయాలు చెప్పాలి అలోపతి డాక్టర్ ఏమో వ్యాధిపరమైన అంశాలు చెప్పాలి ఈ రెండు కానీ కలిపి చెప్తే ఇది సాధ్యం అవుతుందంటే ఎక్కడ వెళ్ళా ఓకే అసలు మీకు మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ ఉద్యోగం ఇప్పించింది ఎవరు ఎంపీ రాజు గారు ఏమైందంటే అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఖాళీ ఉంది నన్ను వచ్చి అడుగుతున్నారు మీరు రావాలండి హైదరాబాద్ షిఫ్ట్ కావాలి నాకేంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలోకి వస్తాం మనం అనుకునే ఏమి ఉండవు ఎక్విప్మెంట్ పద్ధతులు ఏమి ఉండవు అని నేను సందేహిస్తున్నాను ఇంతకీ రాజుగారు వచ్చి మాట చెప్పగానే ఓకే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తానంది ఓకే మనం ఈ కాలేజ్ గవర్నమెంట్ తీసుకుంటున్నారు అదే అదే టేక్ ఓవర్ చేస్తున్నారు టేక్ ఓవర్ చేస్తున్నారు టేక్ ఓవర్ చేసిన తర్వాత నాకు ఎవరు ఉద్యోగం ఎందుకంటే అవును అవును ఇవటాలి అయితే ఇస్తారు అవును దానికి మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది ఉంటుంది వచ్చాను వచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్నాను ఏమీ పని ముందు నడవట్లా ఒక ఐదారు నెలలు పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ ఏం లాభం లేదు ముందు సాగదని చెప్పి బయటకు వచ్చేసా బయటకు వచ్చేసి ఈ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను ప్రాక్టీస్ చేయడం ఆ ప్రాక్టీస్ చేసే సందర్భాల్లో నాకు రామోజీరావు గారితో పరిచయం రామోజీరావు గారు ఏమన్నారంటే వారికి అసలు మొదట్లో హోమియోపతి వైద్యం మీద అభిమానం లేదు వాళ్ళ నాన్నగారికి తన అమ్మగారికి మరి ఎందుకు వచ్చి వాడిని చూడటానికి నన్ను తీసుకెళ్లారు మీరు చూడాలా నేను మీ మీరు వచ్చి నేను చూడాలంటే వారానికి రోజు రాగాలండి మీరు రాలేనంటే మీరు అట్లాగే చేయండి మా వాళ్ళు వచ్చి కారు తీసుకొస్తారు తీసుకెళ్లి చూసి మీరు చేయండి అన్నారు దాంతో ఆ ట్రీట్మెంట్ చూసిన తర్వాత వారికి అభిమానం కలిగి ఉండొచ్చు ఓకే ఏమన్నారంటే మీరు ఒకటి చేయండి నేను అడిగా నాడు వెళ్ళి నేను పత్రిక పెడతానండి ఏమిటి పత్రిక మీరు పెట్టడం పెడదామని హోమియోపతి ఓకే హోమియోపతి హోమియోపతి పత్రిక అడిగా పత్రిక చాలా తలనొప్పిండి అదే మన పత్రికలో రాయండి మీరు మన పత్రిక రాస్తే నేను ప్రచారం చేస్తాను నాకు హోమియోపతి మీద అభిమానం కలిగింది మన ఇద్దరం కలిసి ఆంధ్రప్రదేశ్లో హోమియోపతి ప్రచారం కల్పిద్దాం చేద్దాం అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు అన్న ఏంటంటే నేను నెంబర్ వన్ తప్పితే నెంబర్ టూ ఒప్పుకోను హోమియోపతి ఇండియాలో మోస్ట్ పాపులర్ ఏపీ అనిపించాలి మీరు అట్లా చేయాలి అట్లా చేస్తేనే నాకు తృప్తి అన్నారు అట్లాగలండి అన్న అప్పుడు ఈ పత్రికలో రాయడం మొదలుపెట్టిన తర్వాత వాస్తవానికి నాకు అప్పుడు ఈ వాళ్ళకున్న బాధలకి సలహాలు చెప్పేది ఇది కూడా పెట్టాను ఉంటాయి పెడితే రోజు వంద నూట యాభై ఉత్తరాలు వచ్చాయి ఆశ్చర్య మంది దీని గురించి వాళ్ళ యొక్క హోమియోపతి అంటే ఇంతమంది చేస్తున్నారు అని అంత ఇంత ప్రచారం జరిగిన తర్వాత ఇంత అదృష్టం ఏంటంటే అంటే అదృష్టం అంటే ఒక్కొక్కసారి ఇది అదృష్టం కాదు స్వామి గారితో పరిచయం వారికి ఒకసారి యాక్సిడెంట్ ఓకే కార్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ అయ్యి ఆయన విజయవాడలో పెట్టారు విజయవాడలో అట్టి పెడితే ఆయన నాకు ఇంజక్షన్ లేవద్దు ఏటీఎస్ తీసుకొని ఉంటారు ఆయన ఎందుకని ఏటిఎస్ ఈ పంది రక్తంలో శీరం తోటి చేస్తారట అది నాకు అది ఇష్టం లేదు అది మీరు ఆ ఇంజక్షన్ మాత్రం పొరపాటును కొడకూడదు అని నన్ను మన దాంట్లో ఉంది కదా అండి ఉందండి ఇంజెక్షన్తో పని లేకుండా అలోపతి వైద్యంతో పని లేకుండా అంత హోమియోపతి వైద్యంతో చేయాల్సి వచ్చింది ఆయన అన్నిటికంటేనండి విల్ పవర్ ఉంటే ఏదైనా తగ్గుతుంది విల్ పవర్ లేకపోతే మీరు ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళకి నేను చనిపోతాను అని ఎవరన్నా అన్నారంటే మీరు ఎన్ని మందులు ఇచ్చినా నాకు లాభం లేదు అని అన్నారంటే అది ఎన్ని మందులు ఇచ్చినా ఓకే అది ఆయన ఒడ్డున పడ్డారు హాయిగా ఉన్నారు అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఈ వారికి దాదాపుగా నన్ను అడిగితే ఈ సమస్యలు ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించడానికి కావాల్సిన మార్గాలు ఏమిటి అని ఆలోచిస్తుంటారు ఆయన ఇప్పుడు ట్రావెల్ స్కూల్స్ పెట్టా బ్లైండ్ స్కూల్స్ పెట్టా తర్వాత ఈ వైద్యం జరుగుతుంది వైద్యం కూడా నేను హాస్పిటల్ పెట్టాలని వారికి సంకల్పించాను నేను అప్పుడు చెప్పాను ఏమన్నానంటే ఇంటిగ్రేటివ్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్ పెడదామండి అంటే ఏంటి అలోపతి హోమియోపతి అదే అన్ని ఒక దగ్గర అందుబాటులో ఉంటాయి ఒక ఆయన కార్పొరేట్ హాస్పిటల్ ఆయన ఆయన ఏమన్నారంటే ఈ రెండు ఉంటే మీ హోమియోపతికి ఎవరు వస్తారండి ఎవరు వస్తారండి అంటే నేనన్నాను నేను చేసిన ప్రచారం యొక్క బలం ఏదన్నా ఉంటే మీరు చూస్తారుగా అన్న అంటే ఏంటి అప్పటికి ఇరవై సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీ వన్ టు టూ థౌజండ్ వన్ ఆంధ్రదేశంలో ఈనాడు ద్వారా చేసిన ప్రచారం టూ థౌజండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వచ్చింది ఆల్ ఓవర్ ది స్టేట్స్ అన్ని స్టేట్స్ ఏ ఏ రాష్ట్రంలో హోమియోపతి వైద్యం ప్రచారం ఎక్కువగా ఉన్నది మన మన దాంట్లో ఎక్కువ వచ్చింది అయితే దాంట్లో ఇంకోటి కూడా ఉన్నది రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు రామారావు గారు నాకు కాలేజ్ చదువుకునే రోజుల్లో వన్ ఇయర్ సీనియర్ జగ్గయ్య గారు రామారావు గారు ఏసీ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన వన్ ఇయర్ సీనియర్ నేను ఏసీ కాలేజీలో ఉన్నప్పుడు ఏసీ కాలేజ్ మ్యాగజైన్ కి హెయిట్ అని అందువల్ల నేను అందరికి తెలుసు రామారావు గారి వీళ్ళు చాలా పాపులర్ ఈ నాటకాలే అప్పుడే వేస్తుండేవాడు ఎంత బాగా వేసావాడంటే సైప్స్ అని ప్రిన్సిపాల్ ఆయన షేక్స్పియర్ డ్రామా వేస్తే రామారావు గారు ఆయన ఉన్న బట్టలకి వెళ్ళి ఆలింగనం చేసుకుని మరీ మెచ్చుకున్నాడు ఓకే అప్పుడు ప్రిన్సిపాల్ అంటే అసలు ఆలింగనం చేసుకున్నాడు జగ్గై గారి జగ్గయ్య గారేమో తెలుగులో పాపులర్ డ్రామాస్ ఆయన ఏమో ఇంగ్లీష్ డ్రామాలో పాపులర్ ఓకే రామారావు గారు ఆయన పిల్లల్ని నా దగ్గర ట్రీట్మెంట్ పెట్టేవాడు రామారావు గారు ఈ ఒకసారి ఏం చేద్దాం హోమియోపతిగా అడిగారు నేను అన్నాను మీరు ఆలోచించండి ఇప్పుడు మనకి సముతులు ఉన్నాయి అలోపతిక్ డాక్టర్ ఉన్నాడు హోమియోపతి డాక్టర్ కానీ ఆయుర్వేదం కానీ ఎవరు లేరు మీరు అసిస్టెంట్ డాక్టర్గా పోస్టులు క్రియేట్ చేయండి అసిస్టెంట్ డాక్టర్గా కానీ పోస్టులు క్రియేట్ చేస్తే హోమియోపతి ఆయుర్వేద వీళ్ళందరికి ఇచ్చినట్టు వద్దీ మీకు కూడా మంచి పేరు వస్తుంది వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది ఇమీడియట్ గా చేశారండి మూడు వందల పోస్టులు వచ్చాయి ఐడియా పోస్టులు వచ్చాయి దాంతో నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు నూట ముప్పై పోస్టులు ఉండేవి గవర్నమెంట్ ఫైవ్ హండ్రెడ్ దాంతో అందువల్ల హోమియోపతి వైద్యానికి పోస్టులు ఎక్కువ అందువల్ల ఒక రకంగానేమో సాంఘిక వాతావరణం గవర్నమెంట్ చేసిన పనుల్లో సాంఘిక వాతావరణం ఉంది తర్వాత హోమియోపతి వైద్యాన్ని గురించి ఇరవై సంవత్సరాలు చేసిన ప్రచారం తోటేమో కొంత ఈ ప్రచారం కూడా జరిగింది నా బాగా నమ్మకం ఏంటంటే ఇట్లాంటి కాలేజీ పెడితే హాయిగా ఉంటుంది ఏ సంఖ్య ఇది హాస్పిటల్ పెడితే హోమియోపతికి రారు అలోపతికి వెళతారు అనే మాట ఉండడానికి ఈ మాట అన్న తర్వాత స్వామీజీ కొంచెం ఒకసారి ప్రక్కన ఆయన డోనరు వారి బియ్యం హాస్పిటల్ ఆయన ఈ మాట అన్నాడు రెండు కలిపిడితే హోమియోపతికి ఎవరు వస్తారు డాక్టర్ కాదండి మీరు చూద్దరు కదా స్వామీజీ నేను హోమియోపతికే ఎక్కువ రావాలని పెడుతున్నాను కదా నేను స్వామీజీ అన్న ఓపెన్ చేసామండి ఇది జిమ్స్ అని పేరు పెట్టారు జియర్ ఇంటిగ్రేటివ్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్ జిమ్స్ అని పేరు పెట్టాను జిమ్స్ అని పేరు పెట్టింది తొందరగా క్యాచ్ అప్ల్లోకి వెళ్ళిపోద్ది పేరు అని చెప్పి పెట్టా పెట్టిన తర్వాత ఇనాగ్రేషన్ అయిందండి ఆ ఫస్ట్ డే నియర్లీ టూ హండ్రెడ్ పేషెంట్స్ అందరూ హోమియోపతి నోపడి ఫర్ అలోపతి ఎవరో అంటే చూడండి ఒక హాల్లో కూర్చుంటారు ఒక ప్రక్క హోమియోపతి డాక్టర్లు ఓప్రెక్క అలోపతిక్ డాక్టర్లు కన్సల్టేషన్ కానీ ఒక్కళ్ళు వెళ్ళటం ఓకే నెల అయిపోయింది ఎవరు వెళ్ళట్లేదు అందరు ఇట్టే వస్తున్నారు ఏం మంత్రం పెట్టారున్నారు సురేంద్రావు గారు సురేంద్ర ఓకే ఏం మంత్రం పెట్టారు డాక్టర్ మీరు అంత ఇటే వెళ్తున్నారా అంటే కాదండి వారి అవసరం ఉంది మాకు ఇప్పుడు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇది రేపు ఇన్ పేషెంట్స్ పైన వెళ్ళిన తర్వాత ఆపరేషన్లు డెలివరీలు కాంప్లికేటెడ్ కండిషన్స్ ఇవి వస్తాయి తప్పక వాళ్ళు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అనుభవం ఎక్కువ పుస్తకాలు చదివితే చాలదండి అనుభవం ఎక్కువ వాళ్ళతో వస్తుందండి నేను చెప్పాను ఇప్పుడు ఆ హాస్పిటల్ చూసిన తర్వాత ఇంగ్లాండ్ డాక్టర్ అమెరికా ఆస్ట్రేలియా ఇండియాలో అందరూ దాదాపు ఇది ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను చేశారు ఇది నా ఆశయం ఏమిటంటే హోమియోపతిని యాక్సెప్టబుల్ చేయాలి అంటే వాళ్ళు హోమియోపతి వైద్యం ఒక్కటే చాలదు రోగికి కావాల్సినటువంటి మిగతా సౌకర్యాలు కూడా ఉంటేనే రోగి తృప్తిగా ఉంటుంది అవును కరెక్ట్ ఇప్పుడు దాదాపు ఈ వైద్య విధానంలో దాదాపు కమర్షియలిజం చోటు చేసుకుంది అంతా ఈవెన్ హోమియోపతి కూడా పెద్ద కార్పొరేట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటేనండి ఇది పోటీ పడుతున్నట్టుగా ఉంది ఈ ఈ దీంట్లో పోటీ పడుతున్నట్టు నేను విన్నది ఒకసారి చూచింది కూడా నాకు తెలిసిన ఆయన ఒక ఆయన మా చాలా స్నేహితుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ మ్యాన్ శంకర్ గురుస్వామి గారు అని ఆయనకి కొద్దిగా ఉబ్బసంతో ప్రాబ్లం ఉంది ఆయన ఏం అంటే బెంగళూరు ఏదో ఉంటే కదండి వాళ్ళ టూర్లు బెంగళూరు వెళితే ఆ బెంగళూరులో వాళ్ళు ఏదో మంది ఇచ్చారు లేబల్ ఆ తో మంది ఇచ్చారు వచ్చారు వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి పర్వాలేదండి పర్వాలేదండి వెళ్ళిన అంటే వెళ్ళిన దానికి మంచి మందు దొరికింది అన్నట్టుగా కొన్నాళ్ళు అయిపోయేటోడికి ఒంటికి నీరు చూపడం మొదలుపెట్టింది అప్పుడు నేను చెప్పాను ఇది కార్టిజోన్ అండి ఇది హోమియోపతి మందు కాదు హోమియోపతి ముందు పిలుసులో కార్టిజోన్ పిల్స్ ఇస్తున్నారు వీళ్ళు హోమియో ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇది ప్రచారంలో ఉందేమో మన మన రాష్ట్రంలో కూడా ఈ స్టెరాయిడ్ టైప్ స్టెరాయిడ్స్ అంతే సో అది కరెక్ట్ అది ఇప్పుడు స్టెరాయిడ్ హోమియో మందు అనేది ప్రచారం కాదు చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే పేషెంట్ వెళ్ళగానే వాడికి ఇమీడియట్గా రిలీఫ్ కల్పించితే నమ్మకం కలుగుతుంది రిలీఫ్ రావాలంటే స్టెరాయిడ్ టైప్ ఇచ్చారనుకోండి ఆ పెయిన్ తెలియదు అసలు వాడికి ఫస్ట్ అది తగ్గింది అనుకుంటున్నాడు నాకు అప్పుడు అప్పుడు ఐడిపిఎల్ ఉండేది ఐడిపిఎల్ పరిష్కరించిన ముందు ఆ చేసి చేసి స్టీ రాయి వచ్చింది వచ్చింది ఇప్పుడు నాకు హోమియో వైద్య ప్రచారం కోసం ఏది ఇప్పుడు తొందరగా పేరు తెచ్చుకోవాలిగా అవును ఈ ప్రచారం కోసం డబ్బులు సంపాదించాలిగా పేరే కాదు డబ్బులు పేరేమో మీరు కలిపి ప్రచారం మీరు చేశారు అంటే పావురూరు కృష్ణ సోదర్ అనే వ్యక్తి లేకపోతే హోమియో ప్రచారం వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఆ ప్రచారాన్ని మీరు కల్పించిన ప్రచారాన్ని కమర్షియల్గా వాడుతున్నారు కమర్షియల్ అయిపోయి ఇది చివరికి ఎట్లాగంటే హోమియో వైద్యం అంటే చివరికి అప్రమకం ఒక మాట వైద్యం కింద లెక్కలోకి వచ్చేట్టుగా మోసం కదా కానీ ఇక్కడ ఏంటంటేనండి అప్పుడు ప్రచారం హోమియో వైద్య ప్రచారం కోసం బాగా ప్రచారం చేయలేని దృష్టి ఇంటింటా హోమియో వైద్యం అని ఒక పుస్తకం కూడా రాశాను నాకు ఏంటంటే ఇంటింటా గ్రంథాలయం ఇది పాత రోజుల్లో ఉండేది లాగా ఉండేది అది ఉద్యమం గ్రంథాలయ్యం ఉండేది అవును దాన్ని మనసులో పెట్టుకుని నేను ఇంటింట హోమియో వైద్యం రాసిన ఇది నా సొంత పేరు కాదు అది కాపీ ఇంటి హోమి కాపీ తీసాను అది చేసిన తర్వాత అది సుమారుగా యాభై వేల పుస్తకాలు ముడిపోయిందండి అసలు హోమియో వైద్యం పుస్తకం రాస్తే అదే కదా అందువల్ల నాకు ఇప్పుడు ఈరోజు వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏమనిపించే ఈ వైద్య విషయంలో వైద్య విషయంలో అన్ని కాలేజీలు కూడా అన్ని కాలేజీల్లో కూడా ఈ రక ఈ ఎక్స్పెరిమెంట్ ఫాలో అయ్యి ఓకే ఈ ఎక్స్పెరిమెంట్ ఫాలో అయితే ప్రజలకి సౌకర్యాలు తేలిగ్గా తక్కువ ఖర్చులో గవర్నమెంట్ చేయగలుగుతుంది నేను ఈ మధ్య విన్నాను పేపర్లో కూడా వచ్చిందని విన్నాను ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో వింగ్ పెడుతున్నారు అప్పుడు ఏమవుతుందంటే జిల్లా ఆసుపత్రిలో హోమియోవింగ్ పెడితే వీళ్ళు కొలీగ్స్ అయిపోతారు అలోపతిక్ డాక్టర్స్ హోమియోపతిక్ డాక్టర్స్ కొలీగ్స్ అయిపోతారు అంటే అప్పుడు ప్రజలకి నమ్మకం ఈ బిల్డింగ్లో వైద్యం కావాలని ఈ బిల్డింగ్కి వస్తున్నారు ఎందుకంటే కొంతమందికి అలోపతి వైద్యమే ఇష్టపడతారు అక్కడే వీళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళు చేయవలసింది చేశారనుకోండి అప్పుడు హోమియోజీ హోమియోవేజీ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది నా నేను ఇప్పుడు కూడా ఈ హోమియో వైద్య విషయంలో కానివ్వండి నేను నమ్మిన దాన్ని ప్రాక్టీస్ చేసం నమ్మిన దాన్ని ప్రచారం చేయటం నాకు చాలా ఇష్టం కానీ మీరు ఇది అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ ఇంట్లో గొడవడలా మీరు మంచి హాస్పిటల్ ఉండి ఎంబీబీఎస్ అయ్యింది మంచి ప్రాక్టీస్ ఉండి డబ్బులు వస్తా అంటే ఇటు రావటం ఏంటి అసలు దిక్కు దిగువదివానం లేని హోమియోవైపీ వెళ్ళటం ఏంటని అప్పుడు అప్పుడండి అప్పుడు మీ పిల్లలు కూడా ఉంటారు మీరు చెప్పిన విషయం మంచి విషయం ఎందుకంటున్నానంటే నాకు మా ధర్మపత్ని నలుగురికి మేలు చేయటం ఏది ఎక్కువ మేలు చేయటానికి వీలైతే అదే చేయండి అనేది ఓకే సో పోరు లేదు మీకు లేదు అప్పుడు నాకు బాగా గుర్తు ఉండేది నూట యాభై రూపాయలు ఆ బుక్ ఎక్కువ లేవు మార్కెట్లో నూట యాభై రూపాయలు అప్పుడు బంగారం సవరం నూట సవరం యాభై ఐదు రూపాయలు యాభై ఐదు అరవై మధ్య ఉండేది సవరం అదేమో నూట యాభై రూపాయలు ఇంట్లోకి ఒక కాపీ హాస్పిటల్లో రెండో కాపీ మూడో కాపీ కారులో అవి అనేది చాదస్తు ఎక్కువండి మీకు అంతే కదా ఒక బుక్ బదులు నాకు నాలుగు మూడు సార్లు బంగారం వచ్చేదా మీకు చాదస్తు ఎక్కువండి అంటే నేనైన వాడిని నేనైనా పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకున్నట్టుగా మనం విద్యావంతులు చేస్తాము ఇంకా మనం ఎందుకు సంపాదన అంటుండే అది ఆ రకంగా నాకు ఇంట్లో సపోర్ట్ బాగానే ఉండేది ఓకే సో ఆ గొడవ లేదు కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ రెండు పేర్లగా ఒకే స్థాయిలో నడవాలని కానీ ఇప్పటికీ మీ టైంలో లాగానే ఇప్పటికీ అల్లోపతి డాక్టర్లు ఎవరో కూడా ఈ ఓమియోని ఒక వైద్యం కింద అంగీకరించట్ల ఇదంతా కొంచెం కరెక్ట్ కనికట్టు అన్నట్టుగా మాట్లాడతారు కరెక్టే మరి ఎట్లా వీళ్ళిద్దరు ఆపత్తి వేట కుదురుతుంది ఇప్పుడు ఎలాగంటేనండి ఇప్పుడు నా నా హోమియోపతి డాక్టర్ నేను హోమియోపతి డాక్టర్గా చేస్తున్నాను నేను హోమియోపతి తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏంటి చెప్పంటారా స్టెటోస్కోప్ కూడా తీసేసా టేబుల్ మీద ఓకే బీపీ చూచామని కాదు స్టెటోస్కోప్ పెట్టావుని కాదు ఏ రిపోర్ట్ రాసావని కాదు ఏమండి ఇవన్నీ ఎందుకు తీసేస్తున్నారంటే ఇవన్నీ చేసే డాక్టర్లు మా మా వీధిలోనే పది మంది ఉన్నారు ఓకే నన్ను అడిగేవాళ్ళు మీరు బీపీ చూడలేదంటే బీపీ చూడటానికి పది మంది ఉన్నారు కదండి నేనే రాదు నేను చేసే విధానంతో మీకు మేలు చేస్తాను మీకు మేలుగా ఉందా లేదా చెప్పండి అది నా ముఖ్యం బీపీ తగ్గిందా బీపీ బీపీ తగ్గినా కానీ మీ వ్యాధి పోయినట్టు కాదు రెండు రోజుల మాత్రం లేకపోతే మళ్ళీ బీపీ వస్తా ఉంది మీకు వ్యాధి తగ్గిందా లేదా అనేది ప్రధానంగా బీపీ చూచావా లేదా అనేది ప్రధానంగా నాకు ఈ రిపోర్ట్ల విషయంలో ఒక్కోసారి ఇది కమర్షియలిజం అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ప్రతి వాళ్ళు ఇంత సంచి పోతున్నారు ఇంత సంచి తీసుకొస్తున్నారంటే నేను ఒకసారి ఒక డాక్టర్ గారిని అడిగి నా చిన్న నేను ఆయన మేలు కోరేవాడిని కాబట్టి ప్రాక్టీస్ ఎట్లా ఉంది డాక్టర్ గారు అని కాదు అదిలోప ఎలా ఉంది డాక్టర్ గారు ప్రాక్టీస్ అడిగా అంటే ఆయన ఏమన్నారండి అంటే నాకు ఒక యాభై వేలు వస్తుందండి నెలకి ఒక ఇరవై ఐదు వేలు ఏమో ప్రాక్టీసులు వస్తుంది ఒక ఇరవై ఐదు వేసులు కిక్ బ్యాక్స్ వస్తుంది అంటే నేను లాబొరేటరీ రాస్తే ల్యాబొరేటరీ వాళ్ళకి నాకు ఒక ఇరవై ఐదు వేలు అది వస్తుంది ఒక ఇరవై ఐదు వేలు ఏమో వస్తుంది హాయిగా ఉన్నానండి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాడి మేలు కోసం రాసామా మనం మేలు కోసం రాసామా అన్నట్టుగా అవుతుంది ఏమో అర్థమైపోతుంది కదా పేషెంట్ మేలు కోసం కాదు వీళ్ళ మేలు కోసం లేబోర్డ్ కోసం ఈయన కోసం ఆ దృష్టి నాకు ఏమనిపించింది ఇప్పుడు ఈ గవర్నమెంటే ఈ కిమ్స్ జిమ్స్ స్టైల్లో హాస్పిటల్ కానీ పెట్టి బాగా ప్ర దానికి ప్రచారం చేస్తే ప్రజల్లోకి ఇది వెళ్ళిపోతుంది హాయిగా ఇది సో వైద్యం అనేది దాంట్లో తిరుగులేదంటారు హోమియోపతి అనేది హోమియోపతి వైద్యంలో తిరుగులేదనే మాట నేనే ఉదాహరణ ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నారు నేను బీపీ చూడను అన్నారు సపోజ్ నాకు బీపీ ఉంది నేను మీ దగ్గరికి వస్తాను బీపీ చూడకుండా ఎలా ఇస్తారు మందు నేను మీరు బీపీ పేషెంట్ అని నా దగ్గరికి వస్తున్నారు ఓకే నేను చెప్తాను కనుక సరిపోతున్నా అంటే నాకు దాన్ని చూడాల్సిన అవసరం లేదండి అది చూడటం తప్పు అని కానీ కాదు నా ఉద్దేశం మనం బీపీ పేషెంట్ అని తెలిసిన తర్వాత ఇంకా దానికోసం అంటే ఎంత ఉంది ఏంటని తెలియడానికి చూస్తారు కదా మరి అక్కర్లేదు పేషెంట్ నేను ఆయన అని చెప్తుంటే మనకి బీపీ లక్షణాలను బట్టి అయితే అదృష్టం ఏంటంటేనండి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి మనం మనకి చెప్పినా చెప్పమని చూంచుకుంటూనే ఉంటారు అవును ఇంట్లో చూసుకుంటాను చూసుకుంటూనే ఉంటాను అవును మీకు ఒక ఉదాహరణ చెప్తానండి ఇట్లాంటి కొన్ని హోమియోపతికి ఎంత పేరు తీసుకొస్తాయో వన్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్స్ అన్న దగ్గరికి యాజ్ ఎ బీపీ పేషెంటే వచ్చాడు ఓకే ఆయనకి ఏమిటంటే నిద్ర పట్టగాని ఒక రకంగా ఒక వేడి ఆవిరి పైకి వచ్చినట్టు ఏదో ఈ రక్తం అంతా తలలోకి ఫ్లో అయినట్టు నిద్ర అనిపించి ఓకే నిద్ర పట్టదు ఆయనకి నిద్ర ఒక శాపం అయిపోయింది ప్రతిరోజు ఇదే బీపీ మందులు వేసుకుంటూనే ఉన్నాడు ఆయన బీపీ మందులు వేసుకుంటూనే నిద్ర భంగం అవుతూనే ఉంది ఇది ఇప్పుడు ఇదే లక్షణం ఉందనుకోండి హోమియో వైద్యంలో లాకెసిస్ అని ఉంటుంది అది పావం కారలతో చేసిన ఔషధం నేను లాకిసిస్ ఇచ్చాను లాకిసిస్ ఇస్తే ఆయనకి బీపీ నెక్స్ట్ డేకే నార్మల్ వచ్చింది అండ్ నెవర్ టు గట్ అప్ ఎగైన్ డ్యూరింగ్ నైట్ ఓకే ఆయనకి ఒక ఒకటో వస్తోనే అయిపోయింది అంటే నెక్స్ట్ డేకే మంచిగా ఉన్నాడు నేను ఐ మూడు నాలుగు నెలలు వైద్యం చేసి ఓకే అంటే ఆ ముందు సో పాము దాని విషం తోటి పాముషి లాకేసిస్ ఇప్పుడు ఇందుట్లో విశేషాలు ఏంటంటే అనేది ఈ పాము గరణం ఇక్కడ హోమియో వైద్యంలో ోమిో మూడు అంచెలు ఉన్నాయి మొదటి అంచె ఏంటంటే మొద అసలు హోమియోవైద్యం కనుక్కునేటప్పుడు ఆయన మలేరియా చాలా తీవ్రంగా ఉండేది ఇది పద్దెనిమిదో శతాబ్దం మలేరియా తీవ్రంగా ఉండేది మలేరియాకి కొయినా ఇస్తుండేవాడు అప్పుడు కొయినా ఔషధం వాడుతూనే ఉండేవాడు కానీ కొయినా ఔషధం ఎలా పనిచేస్తుంది తెలీదు ఓకే పైన ఇస్తున్నారు తప్పుతుంది అంతే హాయ్ కానీ దాన్ని ఎలా పని చేసి చాలా పని అసలు ఎనైజ్ చేయలేక అప్పుడు ఈ హోమియోజయాన్ని కనుక్కున్నాయని సామియల్ హ్యానుమన్ ఆయన అప్పటికి అలోపతిక్ డాక్టర్ ఎండి చేశాడు ఆయన ప్రాక్టీస్ వేలాగానే ప్రాక్టీస్ మొదలుపెట్ట అలోపతి నుంచి వచ్చినాయి వచ్చినాయి ప్రాక్టీస్ మొదలుపెట్టి నచ్చలేదు ప్రాక్టీస్ ప్రాక్టీస్ నచ్చక ఏం చేసేయంటే ఆయన పుస్తకాలు ట్రాన్సేషన్ మొదలుపెట్ట పుస్తకాల ట్రాన్స్లేషన్ మొదలుపెట్టి ఇక్కడ దగ్గర ఈ కొయినా దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఏ డాక్టర్ కొనను ఏ పుస్తకంలో కొనను పనిచేసే విధానం చెప్పదా దాంతో ఆయనకి ఏమనిపించిందంటే ఈ కొయినా పనిచేసే విధానం నేను తెలుసుకోవాలని అనిపించింది ఆయన ఏం చేశాడంటే కొయినా కషాయాన్ని ఉదయం నాలుగు డ్రాములు సాయంకాలం నాలుగు డ్రాములు చొప్పున ఆయన ఒక వారం రోజులు వేసుకునేటప్పటికి చలి జ్వరం వచ్చింది ఓకే పైన చలి జ్వరానికి ఔషధం ఈయన కోయిన ఔషధం తీసుకుంటే చలి జ్వరం వచ్చింది ఓకే ఓకే అసలు లేనప్పుడు తీసుకున్నందుకు ఆరోగ్యవంతుడు ఈయన అదే ఆరోగ్యవంతుడు తీసుకున్నందుకు చలి జ్వరం వచ్చింది ఎక్స్పెరిమెంట్ చేశాడు చేశాడు తన మీదే తన మీదే ఎక్స్పెరిమెంట్ తన మీదే ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు చలి జ్వరం వచ్చింది ఆపాడు ఎక్స్పెరిమెంట్ కొన్నాళ్ళు మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాడు కంటిన్యూ చేస్తే మళ్ళీ చలి జ్వరం వచ్చింది ఒక నిర్ధారణకు వచ్చాడు తమాషాగా ఉంటుంది ఈ వాట్ ఇట్ కెన్ కాజ్ ఇట్ కెన్ క్యూర్ ఆ పేషెంట్ వేసుకుంటుంటే తగ్గింది అవును తను తీసుకుంటేనేమో వచ్చింది వస్తుంది అవును చలి జ్వరం ఉన్నవాడికి ఇస్తే చలి జ్వరం తగ్గింది తగ్గింది లేనడిగిస్తే సరిజ్వరం వస్తుంది ఆరోగ్యంతో ఇస్తే వస్తుంది ఇది ప్రకృతిలో ఒక ప్రత్యేక ఔషధ పదార్థాలకు ఉన్న ధర్మాలు ఏంటంటే ఒక ధర్మం వాట్ ఇట్ కెన్ కాజ్ ఇట్ కెన్ క్యూర్ దాంతోటి ఆయన సెవెంటీన్ నైన్టీలో ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది సెవెంటీన్ నైన్టీలో అప్పుడు ఏమైంది ఈ ఔషధాలకు ఉండే ధర్మాల్లో ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి అట్లాగే మెడికల్ ప్రాపర్టీ కూడా ఉన్నది అని నిర్ధారణ అయిపోయింది ఎప్పుడైతే నిర్ధారణ అయిపోయిందో ఆయన ఏం అంటే ఎలాగూ ఆయన జీవితకాలంలో ఒక ఔషధం కనుక్కున్నాడు కదండి ఒక ఔషధం కనుక్కున్న ఈ ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేసి ఆయన నియర్లీ హండ్రెడ్ రెమెడీస్ కనుక్కున్నాడు ఓకే అంటే ప్రయోగాలు చేయటం ప్రతి నాలుగు రోజుల్లో ఫోర్త్ నైట్ నిద్రపోకుండా ప్రయోగాలు చేసేవాడు ఆయన ఎవ్రీ ఫోర్త్ నైట్ చేసాడు ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఇందాక మీరు గరళం అన్నారే ఆ గరళాన్ని గరళంగా తీసుకోరు

అంటే ఇవి పొటెన్షియల్ అంటే ఇట్లా డైల్యూట్ చేసి డైల్యూట్ చేసిన ఇది అందువల్ల మీకు పావు కారణం వైద్యం బొగ్గున్నది అనుకోండి బొగ్గునే ఎలా ఈ ఈ ప్రాసెస్ లో చేస్తే కార్బో వెజిటబుల్స్ అని వస్తుంది ఔషధం ఆస్తమావిడికిస్తే ఆస్తమా తగ్గుద్ది ఇప్పుడు అంటే ఏంటన్నమాట ఇవి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడాను హోమియోపతి డాక్టర్లే చేయాలి హోమియోపతిక్ సైంటిస్ట్ చేయాలి వీళ్ళు అంటే ఇప్పుడు అట్లా కాదు ఈ మందు ఎవరికి వాళ్ళు మీరే తయారు చేసుకుంటారా లేకపోతే మేము ఇలా తయారు చేసిన మందులు కొనుక్కోవడం చేస్తున్నాం అంతేగా అందులో మనం ఇందుట్లో ఒక జాగ్రత్త ఉండాలి రిప్యూటెడ్ ఫరం అయితేనే మనం మన మందులు పనిచేస్తాం ఇప్పుడు మీ మందులు అన్నీ ఇంత చక్కెర గోలీ పసదారీగా ఉంటాయి దాని మీద ఏదో రెండు మూడు చుక్కలు వేస్తారు అవును అది మంది అంటారు నాలుగు ఒక పదో ఐదో నాలుగో పొద్దున సాయంత్రం వేసుకుని అంటారు అది వేసుకున్నప్పుడు ఏదో ఆల్కహాల్ వాసన వస్తూ ఉంటుంది అన్ని అన్ని మందులు ఒకే రకంగా మామూలుగా అయితే అసలు ఇంకోటి మీరు అది మంచి లాబోరేటరీ పంపించండి దొరకవు ఎందుకంటే అది దేర్ నో మెటీరియల్ ఇన్ దట్ ఒక్క ఒక్క విషయం చెప్పాలి మీకు ఇప్పుడు దీన్ని పొటెన్షియల్ అంటారు ఏమిటంటే పొటెన్షియల్ ఒక పదార్థాన్ని తీసుకుని ఆ పదార్థం వన్ గ్రామ్ టీచర్ నైంటీ నైన్ గ్రామ్స్ ఇప్పుడు ఇది వన్ ఇన్ హండ్రెడ్ అయింది ఈ వన్ ఇన్ హండ్రెడ్ని మళ్ళీ హండ్రెడ్ డ్రాప్స్లో మళ్ళీ వేస్తాం అప్పుడు వన్ ఇన్ టెన్ థౌజండ్ ఈ వన్ ఇన్ టెన్ థౌజండ్ మళ్ళీ ఈ వన్ డ్రాప్ మళ్ళీ ఇంకో హండ్రెడ్ డ్రాప్లు వేస్తాం ఇప్పుడు ఏమైపోతుందంటే థర్డ్ ఫోర్త్ పొటెన్సీ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని పోతాయితాయి పోతాయి దానికి ఉండే ప్రాపర్టీస్ అంతా కూడా మెడికల్ ప్రాపర్టీ మెడిసిన వాల్యూ ఉంటుంది అంటే ఫార్మకలాజికల్ ప్రాపర్టీస్ అంటాం అందువల్ల మీకు ఈ హ్యానిమన్ను సెవెంటీన్ నైన్టీలోనేమో వాట్ ఇట్ కెన్ కాజ్ ఇట్ కాన్ క్యూర్ అనే సూత్రాన్ని కనుక్కున్నాడు దీనే లా ఆఫ్ సిమిలర్స్ అంటారు ఏమండి ఈ లా ఆఫ్ సిమిలర్స్ కనుక్కుంది పద్దెనిమిది వందల పన్నెండు లెక్క పదిహేడు వందల తొంభై నుంచి పద్దెనిమిది వందల పన్నెండు లో ఆయన పొటెన్సిలు అనౌన్స్ చేసే కాడికి వచ్చేసరి అందువల్ల మీకు పొటెన్సి కనుక్కుంది పద్దెనిమిది వందల పన్నెండులో పొటెన్సి అంటే డైల్యూటెడ్ సబ్స్టెన్స్ యాక్ట్స్ డైల్యూటెడ్ సబ్స్టెన్స్ అది అంతకుముందు ఎవరికి తెలియదు ఇది 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 తెలుసు కానీ అది ఎవరికి తెలియదు పద్దెనిమిది వందల పన్నెండులో దీన్నే పొటెన్సీ అన్నాడు ఇంతకంటే కూడా గొప్ప విశేషం ఏంటంటే ఈ మామూలుగా ఆయన హోమియోపతి మందులు పొటెన్సీలు వాడినా తగ్గిన వాడు మళ్ళీ తిరగబెట్టు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు వ్యాధులు తిరగబెట్టి వస్తు తిరగబెడుతున్న దానికి కారణం ఏంటి అని ఆయన పద్దెనిమిది వందల పదహారు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు పన్నెండు సంవత్సరాలు దాదాపు విశేషంగా కృషి చేసి మూడో విషయం కనుక్కున్నది ఏంటంటే వాళ్ళ యొక్క వంశ వచ్చేటువంటి లక్షణాలు కూడా వ్యాధికి దోహదం చేస్తాయి దీన్ని మాయాజమని పేరు పెట్టాడు ఆయన మాయాజం అనే దాంట్లో ఏంటంటే వారసత్వ లక్షణాలు ఈ ఈ వ్యక్తిలో కనపడతాయి అందువల్ల ఏంటి ఈయన ఆస్తమా రోగి మందించిన ఏం చేసినా తెరవ పెడుతున్నది కాబట్టి మయాజం అది యాంటీ మయాజమాటిక్ అని మళ్ళీ ఆయన ఆయనే కృషి చేసి కనుక్కున్నాడు వంశపారం వచ్చే లక్షణాలను కూడా అరికెడుతున్నది ఆయన అరికెడుతున్నాడు అందువల్ల హోమియో వైద్యం మూడంచెలుగా పెరిగింది అంటే కొన్ని రోగాలకే కదా ఇది సూట్ అయ్యేది ముఖ్యంగా మామూలుగా హోమియో వైద్యం అండి అవయవాల్లో మార్పులు బాగా ఎక్కువ క్యాన్సర్ తగ్గిందని ఎందుకంటే మనం క్యాన్సర్ అనగానే అవయవాళ్ళు అన్ని మార్పులు వచ్చేస్తాయి మెదడు దగ్గర నుంచి చర్మం దాకా అన్ని మార్పులు వచ్చిన తర్వాత అంత ఆర్గానిక్ చేంజెస్ అయిన తర్వాత కష్టం ఇప్పుడు సపోజ్ గుండె సంబంధించిన జబ్బు ఉంటుంది గుండె అంటే మీరు వాల్స్లో బ్లాక్స్ క్లియర్ చేయలేదు ఎట్లా అంటే ఏంటంటే ఎలా కాంపెన్సేట్ చేస్తా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఒక వచ్చే కొద్దిగా స్లోగా వాళ్ళు డౌన్ అయిపోతే బ్లాక్స్ డెవలప్ అవుతాయి కదా అవును వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు బ్లడ్ బ్లడ్ తినరిస్తారు నేచురల్గా వాళ్ళు మెకానికల్ గా ట్రీట్ చేస్తే తప్ప అది నయం కాదు కానీ పాలియేషన్ ఉపశాంతి కోసం కొంతవరకు ఉపయోగపడే ముందు ఉపశాంతి అంతేగాని బ్లాక్స్ స్ట్రోక్ రాకుండా పోస్ట్ పోన్ చేయగల అది దీన్ని ఉపశాంతి అంటాం మనం ఇప్పుడు ఇందాక ఒక పేషెంట్ ఇంజనీరు లాక్సిస్ ఇచ్చే తగ్గిందన్నవి ఆయనకి బ్లడ్ ప్రెషర్ తగ్గి నార్మల్గానే ఉంది లైఫ్ అంతా అదేలేండి ఆయనకి నేను నేను సైట్ చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన ఏ వైద్యుడి దగ్గరికైనా వెళ్ళి వైద్యం చేయించుకునే శక్తి ఉంది వెళ్తాడు అదే అదే అవును చూస్తాడు ఏంటి చాలా సందర్భాల్లో లాస్ట్ రిసార్ట్ కింద వస్తారనుకుంటా కదా ఇప్పుడు జరుగుతున్నది అది కదా అంటే నమ్మకం ఉన్న ఒక ఆస్పెక్ట్ అవును వాళ్ళు ఎట్లా వస్తారు కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు ఒమే వైపు ఆకర్షితులు అవుతున్న వాళ్ళు ఏంటంటే మిగతా ప్రయోగాలు చేసి అక్కడ సాధ్యం కాక అప్పుడు వస్తారు సహజంగా వచ్చేది ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యంగా మన దేశంలో విద్యావంతులు అవిద్యావంతులను రెండు తరగతులు తీసుకుంటారు అవిద్యావంతులకి ఏమో తెలియదు విద్యావంతుల సపోర్ట్ ఉంటే ఇది బతుకుద్ది ఎస్ కరెక్ట్ విద్యావంతుల సపోర్ట్ ఉంటేనే ఏదైనా బతికేది అవును దానికి ప్రచారం కూడా లభిస్తుంది ఇప్పుడు విద్యావంతుల సపోర్ట్ మాకు దొరికింది ఓకే ఇదివరకంటే చాలా హోమియా ఇబ్బంది లేదు విధానానికి స్పెసిఫిక్గా కొన్నింటిని మాత్రమే మేము చేయగలం అని నిజాయితీగా చెప్పారు కానీ చాలామంది డాక్టర్లు అట్లా చెప్పట్లా మేము అన్నీ చేయగలమంటున్నారు అంటున్నారు అది ముఖ్యంగా ఏంటండి వ్యాపార సార్ అది అంతే కానీ వాస్తవం కాదు అది కాదు హోమియోలో అన్ని అన్ని రకాల ఎయిల్మెంట్స్ ని ట్రీట్ చేయడం సాధ్యం కాదు అన్ని రకాల ఎయిల్మెంట్స్ ని ట్రీట్ చేయడం సాధ్యమైతే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సపోర్ట్ పెట్టను నేను అవును నేను ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎందుకు అంటున్నానంటే అదే నువ్వు చేయగలిగిన తర్వాత నువ్వు చెయ్యి చేయలేని దానికి నువ్వు రోగిని దృష్టిలో పెట్టుకుని ప్రక్క మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అలోపతి అది అదే మీరు అన్నట్టు హార్ట్ అటాక్ రాకుండా మీరు చేయగలరు కొంతవరకు పోస్ట్ పోన్ చేయగలరు కానీ అల్టిమేట్ గా వాళ్ళు క్లియర్ చేయాలంటే మాత్రం వాళ్ళు అది ఇప్పుడు ఈ మాట చెప్పామనుకోండి అనుకోండి కమర్షియల్ హోమియోప్యాత్ నచ్చదు పర్లేదు ప్రజలకు నచ్చుతుందిగా కావాల్సింది మీరు బేసిక్ ఏంటంటే ఒకటి నమ్మకం అపనమ్మకం మధ్య కదా బతుకుతుంది హోమియోపతి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా నిజాయితీగా చెప్పినప్పుడు నమ్మకం వస్తుంది దానికి పరిమితులు ఉన్నాయి హోమియోపతికి పరిమితులు ఉన్నాయి అది ఉప్పు తీరాలి ఒప్పు తీరాలి తర్వాత ఎంపిక చేసిన జబ్బులకు మాత్రం దివ్యంగా పనిచేస్తుంది దివ్యంగా పనిచేస్తుంది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ బాధ అదే ఏమైంది చాలా చీపు చౌక కదా అసలు సో లాంటిది వాటికి బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది వర్ట్టుగోకి మీరు పది కేసులు ఉన్నాయనుకోండి తొమ్మిది హోమియోపతి తగ్గుతాయి ఒకటే తగ్గేది అలోపతి తొమ్మిది మంది తగ్గదు కానీ అలోపతిలో డాక్టర్లు సహజంగా చెప్పేది అంటే ఒత్తిడిగా అంటే వదిలేయండి దాని అంతటికది వచ్చి దాని పోతుందంటారు వాళ్ళు ఇప్పుడు సాధారణంగా డాక్టర్ల విషయం చెప్పాల్సి వస్తే వాళ్ళకి నయం కానీ అని ఏం పర్వాలేదు అంటారు అవును అదే అంటే వాళ్ళ వాళ్ళ శాతకాన్ని మీ దగ్గర పంపుతారు వాళ్ళు సాయంకాలం అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి వైద్యానికి వస్తారు ఇప్పుడు ఎంతమంది వస్తుంటారు అంటే అట్లా అలోపతి డాక్టర్ మీ దగ్గరికి నా దగ్గరికి చాలా మంది డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ కింద చాలా మంది వస్తుంటారు అవునా నా ప్రాక్టీస్ నా ప్రాక్టీస్ అలోపథిక్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు రెండు కారణాలు కావచ్చు ఒకటి నేను అలోపథిక్ డాక్టర్ చదువుకున్నాడు తెలిసే చేస్తాడు అది తెలిసే చేస్తాడు కనీసం తెలియకపోతే మనకి చెప్తాడు అని అది అది కూడా కావచ్చు నా నా ప్రాక్టీస్ బాగా నేను హోమియోపతి ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోజుని అలోపతిక్ ప్రాక్టీస్ వదిలిపెట్టిన రోజు నా ప్రాక్టీస్ ఎంతో హోమియోపతిక్ ప్రాక్టీస్ కూడా అంతే అంతే కరెక్ట్ నాకు ఏమి తేడా తెలియదు కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే హోమియోపతి వైద్యని పర్యాయపదం అయ్యారు మీ పేరు అప్పుడు ట్రాన్స్ అయింది దీంట్లోకి అందువల్ల ఎప్పుడు ఏ ఏ జబ్బులకి రుగ్మతలకి హోమియో అద్భుతంగా పనిచేస్తుంది చెప్పండి ఇప్పుడు అద్భుతంగా పనిచేసే ఇన్ఫెక్షన్స్ అండి ఓకే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ బాగా పనిచేస్తుంది ఓకే ఓకే తర్వాత ఈ ముఖ్యంగా దీన్ని ఏమంటావు రెస్పిరేటరీ డిసీజెస్ ఆస్మా ఇటువంటి వాటికి బెస్ట్ రెమెడీ ఓకే ఆస్మా ఆస్మా బ్రాంకైటిస్ ఏదన్నా కానీ ఈ రెస్పిరేటరీ కండిషన్స్లో బ్రహ్మాండం కానీ నర్వస్సులదే వచ్చినప్పటికి నర్వస్సులకు హెడేక్ మైక్రైన్ హెడేక్ మైగ్రైన్ హండ్రెక్ మైక్రైన్ హెడ్డే బ్రహ్మాండం ఈ మైగ్రైన్ హెడేక్ అలోపతిలో తగ్గదు అవును మైక్రైన్ హెడేక్ రిలీఫ్ రిలీఫిస్ అందువల్ల మీకు నర్వస్ కండిషన్స్ వచ్చినప్పటికి ఈ మైక్రైన్ హెడేక్ పెరాలసిస్ పెరాల్సిస్ మంచి మందు అవునా ఓమె పెరాల్సి ఓకే పెరాల్సిస్ మంచి మందు తర్వాత ఈ గ్యాస్ ట్రో ఇంట్రెస్టైనల్ కండిషన్స్ తీసుకోండి నోటు పోత అవును ఏవోండి తర్వాత ఎసిడిటీ ఎసిడిటీ గ్యాస్ అల్సర్స్ కింద అల్స్ కోలాన్ అల్సర్స్ డయేరియా డిసెంట్రీ బ్రహ్మాండం ఓకే ఏ మీకు ఈ అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు మీకు యాన్మెంట్రీ ట్రాక్ట్ డిసీజెస్ చాలా బాగా పని చేస్తా అట్లగే రెస్ప్రెట్ డిసీజిన్ నర్వస్ సిస్టం అట్లాగే ఉంటుంది తర్వాత మీకు మైండ్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పుడు మైండ్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే ఓకే అసలు ఆ ఇంగ్లీష్ వైజం చేయించుకోవడం మనోసం హోమియోపతి డాక్టర్ దగ్గర పిజ్జా మైండ్ కోసమా పీజా పిజ్జా మైండే కదండి మైండ్ ఇప్పుడు సపోజ్ కుర్రాడు ఉన్నాడు కొంటదనంగా పని చేస్తుంటే ఓకే ఓకే మా సర్దమైంది అంట లెవెర్ ఏమే సైక్లాజికల్ ఇష్యూస్ ఓవర్ యాక్టివ్ చేయండి ఓవరాక్టివ్ చైల్డ్ వాళ్ళు ఏం చేయలేదు జీరో ఆ హోమియోపతికి వస్తే అందులో మీకు మైండ్ సంబంధించినటువంటిది ఇప్పుడు ఒక్కటే లెక్కండి మనకి శరీరంలో పన్నెండు వ్యవస్థలు ఉన్నాయి అంటే రెస్పిరేటరీ సిస్టమ్ కార్డియోవాస్కుల సిస్టమ్ ఇట్లా డైజెస్టివ్ సిస్టమ్ ఇట్లా పన్నెండు ఉన్నాయి పన్నెండు వ్యవస్థల్లో నాలుగు వ్యవస్థలు సైకో న్యూరో ఎండోక్రైన్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఈ సైకో న్యూరో ఎండోక్రైన్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఈ నాలుగిట్లో వ్యాధి రాందే అసలు బయటకు వ్యాధి రాదు అవును ఈ నాలుగు సిస్టమ్స్ లో కానీ వ్యాధులు ఏదన్నా ఉంటే హోమియోపతి బ్రహ్మాండం బెస్ట్ బెస్ట్ ఓకే మీరు సైకోన్యూరో ఎండోక్లైన్ ఇమ్యూన్ సిస్టమ్స్లో ఏ వ్యాధి వచ్చినా సరే సో హోమియో బ్రహ్మాండం హోమియో అది డౌటే లేదు అంటే హోమియో హోమియో ఆ డాక్టర్ని బట్టి అవుతుందా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి ప్రభుత్వం భారత ప్రభుత్వం కూడా గుర్తించింది ఇవాళ హోమియోపతి కాలేజెస్ నూటికి తొంభై ఉండవలసిన రీతిలో లేవు అని అవును వాళ్లే గమనించి వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఈ రికగ్నిషన్ స్టాప్ చేశారు దానా తిప్పలు పడుతున్నారు ఇప్పుడు ఢిల్లీ తిరుగుతున్నారు సబ్ స్టాండర్డ్ కాలేజెస్ వాళ్ళు అంతే ఇప్పుడు జిమ్స్ దానికి వాళ్ళు కంట్రీలో ఉన్న పది కాలేజెస్ లో నెంబర్ వన్ అన్నారు దాంట్లో నెంబర్ వన్ పదే నెంబర్ వన్ అయితే పదిలో మాది ఈ కాలేజెస్ అన్ని కూడా ఇప్పుడు మనలో కూడా ఉన్నాయి కొన్ని కాలేజెస్ అక్కడ ఏ హాస్పిటల్ ఉండదు ఉండదు అది వైద్య నేను అనేది అదే అంటున్నా ఇప్పుడు తప్పు ఓమే వైద్యాన్ని కాదు ఏదైనా తప్పు ఉంటే వైద్యుడి తప్పు వైద్యుడిది అవును అంతే కదా శిక్షణ మీరు చెప్పినట్టు ఈ నాలుగు కేటగిరీల్లో ఏ జబ్బుకైనా సరే ఓమేలో మంది ఉంది మంచి మంది ఉంది మంచి మంది ఉంది మిగతా ఎనిమిది కేటగిరీల్లో అంటే ఇప్పుడు అంటే ఈ నాలుగు కేటగిరీలు బాగుంటానండి ఇంటి యజమాని బాగున్నట్టు నేచురల్ అది ప్రధానమైనవి ఇంటి యజమాని తెక్కలైతే తెక్కలాడైతే మొత్తం కాపురం తెక్క ఇప్పుడు మనకి యజమాని రోల్ ఈ నాలుగు కరెక్ట్ ఈ సైకోన్యూరో ఇండక్టర్ ఇమ్యూన్ సిస్టమ్స్ యజమాని రోలు ఈ నాలుగులో చూసుకుంటా అందుకని వైద్యంలో ప్రధానమైన సిద్ధాంతం ఏంటంటే వాళ్ళేమో వ్యాధి ఔషధం మేము అట్లా కాదు వ్యక్తి వ్యాధి ఔషధం ఏ వ్యక్తికి ఏ వ్యాధి వచ్చింది ఏ రెమెడీ ఇవ్వాలి అంతేగాని ఏ వ్యాధికి రెమెడీ అవ్వటం కాదు సాధారణ అందరు అడుగుతారు బీపీకి ఉందా బీపీ కాదు బీపీ వ్యక్తికి ముందు అట్లాగే న్యూమోనియా వచ్చిన వ్యక్తికి ముందు వ్యక్తి వ్యాధి ఎందుకంటేనండి రోజు ఆఫీసులో పనిచేస్తుంటాడు పై ఆఫీసర్ తిరుగుతుంటాడు టెన్షన్ ఉంటాయి టెన్షన్ ఉంటుంది వాడికి బీపీ వచ్చు అవును ఏమిటి బీపీ గోలీలో ఏం పని చేయను ఏమిటి ఆఫీసర్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే వాడికి బీపీ ఓకే తగ్గుద్ది ఇప్పుడు మీ దగ్గరికి బాగా రాజకీయ నాయకులు కూడా బాగా వస్తుంటారా పెద్దవాళ్ళు నా అదృష్టం ఏంటంటే చిన్నవాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎక్కువ మొదటి నుంచి కూడా మీరు బాగా పాపులర్ అవడం వల్ల ఏమైందంటే సో మామూలు వాడికి అందుబాటులో ఉండరేమో అనేది ఒక అపోహ ఉంది సో దాంతో బాగా బిజీ కదా మీరు బాగా బిజీగా ఉంటుంది సో బిజీగా ఉంటారు కనుక మీ టైం తీసుకుని మిమ్మల్ని కలవాలంటే ఇంతో అంతో కాస్త ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అయితే తప్ప రాలేని పరిస్థితి అది ఒక రకంగా అదృష్టం మొదటి నుంచి కూడా నాకు అప్పర్ స్టార్ట్ ది సొసైటీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పుడు దాదాపు ఎంత అరవై ఏళ్ళగా చేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదు నలభై ఐదు అరవై అరవై ఏళ్ళుగా అరవై ఏళ్ళు అరవై సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ దీంట్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన వైద్యం ఎవరికి ఎవరి విషయంలో బాగా సంతృప్తి ఇచ్చింది ఎటువంటి కేసు అది ఇప్పుడు మీకు మొట్టమొదటి ఉదాహరణ హైదరాబాద్ రావడానికి ఎంటి రాజుగారు రాజుగారి ఫస్ట్ ఎంట్రెన్సే ఇక్కడ దీంతో తర్వాత నేను గుంటూరులోది ప్రాక్టీస్ పెట్టినప్పుడు మొదట్లో నేను నాకు నా రంగా గారి అభిమానం అని కదా రంగా గారి అభిమానంతో దాంతో రాజగోపాల్ నాయుడు గారు తర్వాత గౌత లచ్చన్ గారు ఆయన ఏమో ఆయన చిత్తూరు చాలా పాపులర్ ఆయనకప్పుడు ఒక రకంగా ఏదో క్రానిక్ ఆర్సినికల్ పాయిజనింగ్ అని సస్పెషన్ క్రానిక్ ఆర్సినికల్ పాయిజనింగ్ అంటే నీ విన్నది ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో విడోసు ఎవరిన అతిథులు భోజనానికి వచ్చినప్పుడు ఎవరిని భోజనానికి వచ్చి ఆర్శ్రికం వేసి పెడతారట అంటే ఏంటన్నమాట అవుతాడు చనిపోతాడు ఉత్తర జన్మలో ఈమెకి వైద్యం వైధవ్యం రాదు అని పిచ్చిన పిచ్చినమ్మకం ఎట్లా జరిగిందో జరిగింది రాజగోపాల్ నాయుడు గారికి ఊరిక చంపటలు దాంతోటి నా ఐ సస్పెక్టెడ్ समथिंग ఇట్ లుక్డ్ లైక్ ఆర్సికల్ పాయిజనింగ్ ఓకే జరిగింది అన్నాడు ఆ ఆర్సికం ఆర్ బ్చ్ హై ఉన్నారు ఆయన ఎంత ఆయన ఎంత ప్రచారం నాకు ఎంతో ఏంటో అభిమానం కావాలని నన్ను తీసుకెళ్ళేవాడు ఒకసారి వాళ్ళు కూడా అట్లాగే లచ్చని గారు లచ్చన్న లచ్చని గారి భార్యకి చనిపోతుంది అని చెప్పి వాళ్ళు చేస్తే ఆయన ఏం చేశాడంటే గుంటూరు తీసుకొచ్చారు శ్రీకాకుళం చిత్తూరులో గుంటూరులో ఆయన శిష్యులంతా ఉన్నారు కుప్సాంగారు చాలా మంది ఉన్నారు దేటి నువ్వు హోమియోపతి చేయించడం మనకి లింగన్ సున్యాని గారు ఉన్నారు కోదండరామి గారు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం అంటే కాదు చనిపోతే శవాన్ని తీసుకెళ్కే తీసుకొచ్చాను వారి దగ్గర నేను పద్దె పద్దెనిమిది ఇరవై రోజులు ఎట్టు పెట్టి శుభ్రంగా ఒక్క రోజుకి పెద్దవాళ్ళకి నయం అయితేనండి ఎంత ప్రచారం కరెక్ట్ అది అలాగూ నాకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి కూడా వస్తుంటారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాను గైనిక ప్రాబ్లమ్స్ చాలా మంచిదండి గైనిక ముఖ్యంగా స్త్రీలకి హోమియోపతి అనేక రకాలుగా పని ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అంటారు అవును హాయిగా తగ్గిపోద్ది ఓకే ఓవర్ బ్లీడింగ్ అవును హాయిగా తగ్గిపోయింది కామన్ గా వచ్చే జబ్బులు అయ్యి బ్రెస్ట్ యాప్సెస్ బాగా తగ్గిపోద్ది ముఖ్యంగా స్త్రీలకి చెప్పుకోదైన వైద్యం వాళ్ళకి చాలా ఉపయోగం చాలా ఉపయోగం అది సరైన చేతిలో పడితేనే లేకపోతే స్టెరాయిడ్ వస్తాయి ఇప్పుడు 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 ఏంటంటే మీరు మీరు అన్నట్టు ఒక రకంగా పాపులారిటీ కోసం ఎవరన్నా స్టేరాయిడ్ వన్నా అది అదే వాడుతున్నారని కంప్లైంట్లు అది అది వాడటం లేదు ఇప్పుడు మీకు దీంట్లో బేసిక్ ఏంటంటే ఎంతసేపు పిల్స్ తప్ప వేరే లేదు

ఒకవేళ ఎవరైనా ఇంజక్షన్ ఉంది ఇంగ్లాండ్ లో ఉంది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అది బోగస్ నేను ఇంగ్లాండ్ లో చూచాను అమెరికాలో చూసాను జర్మనీలో చూచాను ఫ్రాన్స్ లో చూచాను ఎక్కడ లేవు ఇది ఇంజెక్షన్ అంటే బోగస్ ఓకే అంటే ఏదైనా జనాన్ని నమ్మించడం కోసం చేస్తే చేస్తారు అదే అర్థమైంది అది బోగస్ పనులేండి ఎందుకు అసలు చెప్తే జనానికి అర్థమవుతుంది ఏది ఏది న్యాయమైంది అయింది ఏది న్యాయం కాదని సో ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు మీరేమో దీన్ని యాక్టివ్గా చేస్తున్నారు ఇప్పటికి మీతో సహకరించే వాళ్ళు ఉన్నారు అక్కడ ఇప్పుడు బాగా ఎక్కువయ్యారండి ఇదివరకైతే తక్కువ నాకు నాతో సహకారం చేశాం ఇప్పుడు బాగా అయ్యారు నేను అది ఒక అదృష్టం కింద తీసుకుంటున్నాను పిల్లలు మీకు మా పిల్లలు ఒక అబ్బాయి దురదృష్ట పోయాడు రెండో యాక్సిడెంట్లు కాదండి ఇదే జబ్బులాగా జబ్బుతోటి రెండో అభాయము ఇప్పుడు అమెరికాలో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనం ఈ ఒక వయసు వచ్చిన తర్వాత మనమే మార్చలేదు రెండోది వివాహం అయిన తర్వాత అసలు మార్చలేదు గుండె లక్ష్యాలు వేరు గుండె ఆలోచనలు వేరు అలాగే ఇద్దరు కలవాలి ఇద్దరు ఇద్దరు ఆలోచనలు కలవ కలవాలి కలవాలి అవును అవును సో మీకు వారసుల వల్ల లాభం లేదు లేదు మా గ్రాండ్ డాటర్ వచ్చిందండి ఓకే గ్రాండ్ ఆటో మీ లైన్ లోనే ఉన్నారు ఉంటుంది

నేను ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్న ఎంఎఫ్ హోమ్ డిగ్రీని ఇండియాకి తీసుకొచ్చాను నాకు ఆ ప్రొఫెసర్స్ నా మీద అభిమానంతో తోటి ఏం చేశారంటే నన్ను కోర్సు ఓకే నేను నడుపుతూ ఏం చేశానంటే దీనికి కొంచెం ఒక రకమైనటువంటి బెట్ ఉండాలని ఎగ్జామినర్స్ వాళ్ళే నేను ఎగ్జామినేషన్ ఎగ్జామినర్స్ వాళ్ళే అందువల్ల వాళ్లే వచ్చి డిగ్రీ కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఎంఆర్సిపి కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు అట్లాగే నేను చదివిన కోర్స్ ఎంఎఫ్ఓ ఇక్కడికే వచ్చి చేస్తున్నారు వాళ్ళు ఎగ్జామినర్స్ తర్వాత రఘురామయ్య గారు నాకు అప్పుడు ఒక అండగా ఉండి ఒక పని చేసి పెట్టారు ఈ హోమియోపతి డిగ్రీలని ఫారిన్ డిగ్రీస్ని యాక్ట్ ఆఫ్ పార్లమెంట్లో పెట్టారు అందువల్ల ఎంఎఫ్ హోమ్ ఈజ్ రికగ్నైజ్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ ఓకే ఓకే ఇది యాక్సెప్ట్ చేస్తే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఇండియా వాళ్ళు వాళ్ళకి ఇది తలకానిపిగా ఉంది ఎంబీబీఎస్ వాళ్ళు వస్తే ది క్రెడిట్ అందువల్ల వాళ్ళు రిజిస్టర్ మీరు ఎంఏ ఫోమ్ చదివిన వాళ్ళు రిజిస్టర్ చేయాలి అనేది ఇదేంటి చట్టం ఉంటే ఇది చట్టంలో ఉంటే కదా నేను చేయించేలా తంటాల్ పడి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేయించాను అందువల్ల రిజిస్టర్ చేస్తాను అయితే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చేయటం నేను అంగన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వాలా వాళ్ళకి ఆర్డర్స్ డైరెక్షన్స్ ఇవ్వాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఆ ప్రయత్నం ఇంకా ఫ్రూట్ఫుల్ కాలేదు ఇప్పుడు మీ రెండో అబ్బాయి అమెరికాలో అలోపతి కదా అలోపతి ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ మరి ఇది రాలా మీకు చె వాళ్ళ టేస్ట్లు ఇన్ఫ్లుయెన్స్ రెండో వైపు నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి అంటే ఇంటర్మీడియట్ తర్వాత జయలుంటాడు కదా మెడిసిన్ ఇక్కడ ఇక్కడే చేయలేడుగా ఇక్కడే ఇక్కడే మెడిసిన్ చేశాడు పీజీకి ఇక్కడి నుంచి పీజీకి ఆస్ట్రేలియా ఓకే ఆస్ట్రేలియాలో పీజీ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళాడు ఇంకా మన మాట ఏమంటారు అండి అర్థమైంది ఇక్కడ మెడిసిన్ ఎంబీబీఎస్ లో చేరడంతోనే లైన్ అయిపోయింది ఇక్కడ ఎంబీబీఎస్ చేసి నేను కావాలని చేర్చాను ఎంబీబీఎస్ ఓకే ఎందుకంటున్నా అంటే మీరు కూడా చేశారు కనుక అసలు ఎంబీబీఎస్ చేయకుండా హోమియోపతి చేయకూడదండి అదే మీరు ఇందాక అన్నారు అది అది ఒక మంచి పాయింట్ చెప్పారు ఎందుకంటే టీచింగ్ లోనే వీళ్ళు వాళ్ళు కలిసి చెప్పాలని చెప్పి ఇప్పుడు జిమ్స్ కాలేజ్ లో ఎండిఎల్ చేత ఎంఎస్ఎల్ చేత పాఠాలు చెప్పిస్తున్నాం వాళ్ళకి అలోపతి క్వాలిఫికేషన్ అలోపతి నాలెడ్జ్ వస్తుంది చక్కగా హోమియోపతి వస్తుంది ఈ ఇప్పుడు రేపు ఇక్కడ జిమ్స్ కాలేజీ నుంచి బయటకు రాబోయే విద్యార్థులు ఇండియాలో జంప్స్ ఓకే క్వశ్చన్ లేదు జంప్స్ వెరీ గుడ్ సో మీరు మీకు ఎప్పుడన్నా అలోపతి వైద్యం అవసరం ఏర్పడిందా మీ లైఫ్లో నేను ఇంతవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూస్ హోమియోపతి తగ్గిపోయింది ఫస్ట్ ప్రారంభంలో తర్వాత నాకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే నాకు హోమియోపతి తప్ప అలోపతి నీట్ రాలే రాలేదు ఓకే ఇప్పటి వరకు ఇప్పటి నేను ఏ ఏ అలోపతి ముందు తీసుకోలేదు ఆరోగ్యంగా ఉండటం కోసం ఆరోగ్యంగా ఉండటం అదొక కారణం కూడా కావు ఇప్పటికి రాలేదు సో మీ దగ్గర ఉండవు అసలు యాంటీబయాటిక్స్ లాంటివి ఉండకుండా హోమియోపతిలో హెపార్ సల్ఫ్ అనే మాట ఒకటి ఇంట్లో ఉంటాయి యాంటీబయాటిక్ అక్కడ ఎందుకంటే ఎనీ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది హెపార్ సల్ఫ్ అట్లా కానీ మీకు ఇప్పుడు మామూలుగా అయితే మీరు పరీక్షలు చేయించుకోవచ్చుగా అవి కూడా చేయించుకోరా ఏది మామూలుగా ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ అని వస్తాయి అట్లాంటివి అన్ని చేస్తారు చేస్తే ఏదో అది మీకు మీరు చేయించుకున్నారు ఎప్పుడు నేను కనీసం మొదట్లో లేదు కానీ ఈ మధ్య కాలంలో చేస్తూనే ఉంటా ఎప్పుడప్పుడు ఓకే అన్ని నార్మలే ఓకే అది అల్లపతే అలోపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయిస్తా అంతే తప్పదు మాస్టర్ హెల్త్ చెకప్ అపోలో కలటమో లేకపోతే చేయిస్తుంటా చేయించి నాకు ఎప్పుడు అదేలేండి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఈ రెండు మిక్స్ అయ్యి వైద్యం జరిగితేనేమో కొన్ని కేటగిరీలకి అద్భుతంగా పనిచేస్తుంది కేవలం గుడ్డిగా దాన్ని వ్యతిరేకించకూడదు దీన్ని వ్యతిరేకించకూడదు ఈ రెండు ఒకదానికి చేదోడు వాదోడుగా ఉండాలి 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 అంతే కదా అంతే ఎందుకంటే అండి ముఖ్యంగా వ్యాధి ఏమిటి తెలియాలి అదే అదే వ్యాధి తెలిసిన తర్వాత ఆ వ్యక్తి తెలియాలి అంటే నేను ఎందుకన్నా అండి మాట మీరు చెప్పింది ఏమో వ్యక్తి వ్యాధి దానికి తర్వాత ఔషధం మూడు మూడు వ్యాధి ఔషధం వ్యాధి జనరల్ గా పబ్లిక్ పర్సెప్షన్ అంటే అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే హోమియోపతి వేరు మెడిసిన్ అలోపతి వేరు వీళ్ళకి వాళ్ళకి పడదు వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉంటారు సో చాలా మంది హోమియో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా అసలు లబ్బి ఎంబీబీఎస్ అదే అలోపతి వైద్యం కాదని అన్నట్టు మాట్లాడతారు కానీ మీరు చెప్పినట్టుగా దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పట్లా మీరు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఆరోగ్యం అనారోగ్యం వ్యాధి మూడు దశలు కరెక్ట్ ఆరోగ్యం అనారోగ్యం వ్యాధి వ్యాధి ఏమండి మన దగ్గరికి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ అనారోగ్య దశలో ఉన్నారనుకోండి మందు ఇచ్చాము అనుకోండి అక్కడ నో కాంపిటీషన్ ఇది హోమియోపతి కలోపతి కాంపిటీషన్ రాదు 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 వ్యాధి దగ్గర కాంపిటీషన్ వస్తుంది మనం అందువల్ల ఏంటంటే హోమియోపతి వైద్యం అనే మాట వచ్చిన వాడికి ఆరోగ్యం అనారోగ్య దశల్లో ఉన్న పట్టుకోవాలి అనారోగ్య దశ నుంచి వ్యాధి దశ పోనివ్వదు వ్యాధి దశకు వచ్చిన తర్వాత కత్తులు కటార్లు అవసరం అవుతాయి అక్కడ హోమియోపతి అది రాజు అక్కడ అక్కడ అదే దానికి లేదు ఉపశాంతి 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 అక్కడేమో అంటే అక్కడ అర్థం ఏంటి ఖండించాల్సింది అవగాహన ఖండించాల్సింది అవును అందువల్ల మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో ఎవరైనా ఆలోచించుకోవాల్సిన విషయం ముఖ్యమైన విషయం ఆరోగ్యం అనారోగ్యం వ్యాధి దశల్లో నేను ఏ దశలో ఉన్నాను అనారోగ్య దశలో ఉంటే డోంట్ గో టు అలోపతి గో టు హోమియోపతి ఓకే డౌట్ లేదా వెరీ గుడ్ వ్యాధి దశలో ఉన్నా అనుకోండి ఎంతవరకు అలోపతి అంతవరకు చేయించుకో మళ్ళీ ఈ దశకు ఇచ్చేస్తాం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతాం కొనసాగించవచ్చు దశకి వెళ్ళకుండా దశకి వెళ్ళకుండా అది మనం ముందు ఎవరినైనా మనం ఆలోచించాలి ఈ ఎక్కువ నైన్టీ పర్సెంట్ మీరు మీ దగ్గరకి వచ్చిన పేషెంట్లకు ఎవరన్నా వ్యాధి ఏదైనా ఒక అనారోగ్య దశ నుంచి వ్యాధి దేశకి వెళ్ళే వాళ్ళని అనారోగ్య దశ నుంచి వ్యాధి దేశకి వెళ్ళకుండా అనారోగ్యం నుంచి ఆరోగ్యం లాకెళ్ళిపోతాం అంతే మీకు ఎప్పుడు మీ దగ్గర ఫెయిల్యూర్ ఉండదు లేదు అక్కడ లేదు క్వశ్చన్ ఏదైనా అనారోగ్య దశలో నా దగ్గరకి వస్తే ఇట్లా సో వ్యాధిలో ఎవరైనా వస్తే దేశం లోకి వస్తే చెప్తారు ఇట్లా చెప్తాను వ్యాధ దశలోకి వస్తే దీని ఈ ముందు లిమిటెడ్ ప్రయోజనం ఉంది ఓకే దీనికి నువ్వు ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఇంకొక డాక్టర్ చూడాల్సి వస్తుంది అక్కడే పంపిస్తాను ఓకే వ్యాధి దశలోనే అక్కడ ఆ చూపు చూచేది అదే అర్థమైంది ఇది హోమియోపతి డాక్టర్లు కూడా ఈ ఈ వివరణ అవసరం అసలు ఇది ఒక రకమైన ఎడ్యుకేషన్ అది ఈ వివరణ అవసరం వ్యాధి దశలో ఉన్నాడా అనారోగ్య దశలో ఉన్నాడా అవసరం వ్యాధి దశలో ఉంటే నీ లిమిటేషన్ అర్థం చేసుకోవాలి ముందు అసలు అది తెలుసుకోవాలి అందువల్ల నేను ఎప్పుడు అంటాను వ్యాధి దశ అనారోగ్య దశ కనుక్కోటానికి ఎంబీబీఎస్ నాలెడ్జ్ లాంటిది ఉండాలి అది సో రెండు కలిపి చేస్తే బాగుంటుంది అంటారు మీ ఉద్దేశం తప్పక ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ వాళ్ళకి పెట్టాలి అది ఇది కాలేజీలో వాళ్ళ చేత చదువు చెప్పించాలి ఇది అర్థం చేసుకుంటాడు అదే అది సో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు ఇంకా హోమియో ఇంకా ముందు తీసుకెళ్ళాలి ప్రస్తుతానికి జిమ్స్ హాస్పిటల్లో లో పెట్టాం ఓకే అక్కడ ఏమనుకుంటున్నా అంటే నా ఉద్దేశం అలోపతిక్ డాక్టర్స్ హోమియోపతి ఇది శిక్షణ పెట్టాలని ఓకే ఇటు నుంచి అటు మళ్ళీ నేను ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసేది దాన్ని పాపులరైజ్ చేయాలి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇందుటో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ డాక్టర్లు వాళ్ళకి మేము ఈ శిక్షణ హోమియోపతి శిక్షణ ఇస్తున్నాం పాస్ అవుతారు ప్యాస్ అయిన తర్వాత వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ అభ్యంతరం పెట్టకూడదు హోమియోపతి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి అయితే ఇది వాళ్ళ వీళ్ళు క్రియేట్ చేయకర్లేదు మీరు ఈ హోమియోపతిని మిళితం చేసి వీళ్ళకి అది వాళ్ళకి ఇది దశ తెలియాలి అవును దశ తెలుసు వైద్యం చేయాలి అవును అప్పుడు చాలా డబ్బు అదే ఒకదాని మీద ఒకటి ఒకళ్ళ ద్వేషం పెంచుకోకుండా రోగులకు మేలు చేసే విధానం ఏంటి ఏంటి అది ఆలోచించాలో ఏదైతే అది ఇవ్వటం అంతే అవును టాబ్లెట్ అవుతుందో టాబ్లెట్ పిలుస్ అయితే పిల్స్ మీ అలోపేతిక్ డాక్టర్లు చాలామంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను నా దగ్గర ట్రీట్మెంట్కి పంపిస్తుంటారు అవును తప్పేం లేదు ఇది గొప్ప కాదు అది అందుకని హ్యానిమన్ అంటే వైద్యాన్ని కనిపెట్టినాయనా అన్నాడు మీరు చిన్నతనం ఏం లేదు మీకు యు ఆర్ యు ఆర్ సిట్టింగ్ అనే ఎలిఫెంట్ ఏది హోమియోపతి ఎలిఫెంట్ దాని మీద కూర్చున్నావు అందువల్ల నీకు ఈ నేల మీద నించున్న అలోపతిక్ డాక్టర్ కంటే ఎక్కువ దూరం ఉంది ఓకే బికాస్ యూర్ అన్ ద ఎలిఫెంట్ ఓకే ఎలిఫెంట్ ఈస్ హోమియోపతి ఓకే ఓకే సో ఎలిఫెంట్ మీద కూర్చున్న హోమియోపతిక్ డాక్టర్ ఈస్ మోర్ యూస్ఫుల్ దన్ అలోపతిక్ డాక్టర్ స్టాండింగ్ అన్ ది గ్రౌండ్ ఓకే అంటే అర్థమైతే ఈ దశలు వాళ్ళు పట్టించుకోరండి అలోపతిక్ డాక్టర్ దశలు పట్టించుకోరు ఎంతసేపు ఉన్న కత్తి కత్తి కూడా కాదు టిక్కులు పెట్టేటో మిషన్ దగ్గర పంపడం రిపోర్ట్లు రావటం అయిపోయింది అది అదే ఉంటే ఇది డయాగ్నోసిస్ అంట డయాగ్నోసిస్ కాదు అన్న వాడు ఏం తింటున్నాడు ఎందుకు తింటున్నాడు తర్వాత అనారోగ్య దశ ఏమిటొచ్చింది వాడికి అనారోగ్య దశని కానీ అర్థం చేసుకుంటే హోమియోపతిక్ డ్రగ్ సెలక్షన్ ఈజీ ఈజీ అవుతుంది అనోన్ ఇంటికి ఇప్పుడు అసలు డాక్టర్ పేషెంట్ రిలేషన్ ఎక్కడ చెప్పండి డాక్టర్ పేషెంట్ రిలేషన్ కమర్షియలే ఎక్కడుంది అసలే వాడు పేషెంట్తో మాట్లాడట్ల ఏంటి నాకు మాయ పలానా మాయ రోగం వెంటనే తీసుకొచ్చి ఇగో ఈ టెస్ట్ చేసి రేపు అంటున్నాడు అది ఆ టెస్ట్ రాగానే ఈ మందులోంట అది ఇంతే కదా అది దాదాపు వాడు చెప్పినంత వినే ఓపిక లేదు లేదు ఎందుకంటే పరిశోధన రాసిన తర్వాత అది చూస్తా ఇదంతా అక్కర్లేదు దాంట్లో కిక్ బ్యాక్స్ వస్తాయి కదా చెప్పినట్టు ఇండైరెక్ట్ లాభ ఇండైరెక్ట్ లాభ ఓకే ఇండైరెక్ట్ అది సో ఇప్పుడు మీరు చేపట్టిన మిషన్ ఏదైతే ఉందో ఈ రెండు విధానాలని కలపాలనేది అలోపతి వాళ్ళకి హోమియో నేర్పడం హోమియోపతి వాళ్ళకి అలోపతి గురించి అవగాహన ప్రయత్నం అదే అది సక్సెస్ఫుల్ కావాలని విజయవంతం కావాలని కోరుకుంటూ నమస్కారం అండి థ్యాంక్ యూ